ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికి ప్రమోదనాలు. ఈ ఉదయకాల సమయంలో మమరే క్రిస్టియన్ అసెంబ్లీ వారు నిర్వహిస్తున్నటువంటి జూమ్ మీటింగ్ యాప్ అనేక దినాల నుంచి ప్రభు ప్రారంభించి నడిపిస్తున్నారు. అది సమయంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పెద్దలు మరి పౌలయ్య గారు ప్రార్థన చేసి కోరికను ప్రారంభిస్తారు. పాలంకుల్ వందనాలు బ్రదర్, అందరికి వందనాలు. ప్రార్థించుకుందాము. ఉదయకాలం 4296 రోజు అనుదిన ఉదయకాలం వాక్య ధ్యానం కొరకు లేచుండగా మనం దేవుడు కాపాడినాడు ఇంతవరకు. రేపు ఆరాధన దినం సిద్ధపాటుగా ఈరోజు మనకు మరి ప్రార్థన నడిపిస్తున్న దాసుడు మోసెస్ గారిని బట్టి స్తోత్రాలు. అధ్యక్షుడిగా నడిపించుకున్న బార్నబాసుని బట్టి స్తోత్రాలు. పాటలు పాడు వారిని ప్రార్థించే వారిని పెద్ద పెంపొందించి ప్రభాకర్ రావు గారు మన మధ్య ఉన్నాడు. చక్కటి సందేశము, సంఘానికి కావలసిన సందేశాలు గత దినాల నుంచి ఇవ్వబడుతున్నాడు. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మహాగణుడా, పూజనీయుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడు, ఆది సంభూతుడు, అన్ని నామముల కన్నా పైనము మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పూజనీయమైన నామమున ఉదయకాలం మరణోదయమునే ప్రభు లోకములేకి వెళ్ళకముందు మీ ముఖదర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో మమ్మల్ని ఉంచి ప్రభు రాత్రి అంతా మంచి నిద్రించి సజీవులుగా లేపి నాయన 5 గంటల నుంచి 5వ తేదీ నాయన అక్టోబర్ వరకు మమ్మల్ని ఇంతవరకు నాయన కాపాడి ఈ సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినం చూడలేక అనేక మంది లోకాన్ని వారికన్నా గొప్పవారం కాదు కానీ మమ్మల్ని ప్రేమించి మరొక దినం మీ దయగల మాటలు మీ కుప్ప చూపినారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఇప్పుడు మీ పాటలు పాడు వారిని నాయన ప్రార్థించు వారిని మీ పక్షంగా నిలబడి దాసుడు శ్రీ నాయన ప్రభాకర్ రావు గారు ప్రభా మార్కాపురం నుంచి మీ దయగల సందేశం అందించుండగా చిలోసాటు మరుగుపరిచి నాయన అనేక సత్యాలు నీ ద్వారా వింటున్నాం. ఇన్ని ఇట్స్ పెట్టకుండా వాటి ప్రకారంగా జీవించేది మాకు నేర్పించండి. వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీకు చూపండి. యుద్ధ వాతావరణంలో ఎక్కడ చూసిన ప్రభు నాయన తండ్రి నెమ్మది లేని స్థితిలో ఉండగా ప్రభు తండ్రి నాయన తండ్రి ఇజ్రాయెల్ జనాంగం కొరకు ప్రార్థించమన్నారు. ఆయా ఇరుకుల ఇబ్బందుల సమస్యలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక పక్కన వరదలు నాయన యుద్ధాలు ప్రభు తండ్రి భూకంపాలు జనమిందుకు జనము రాజ్యం మీదకి రాజ్యం కుటుంబాల్లో సంఘాల్లో నెమ్మది లేని స్థితిలో ఉండగా ప్రభు తండ్రి మీరు మాకు దినదినము ప్రభు హెచ్చరికలు దిద్దుబాట్లు పురికొల్పులు దయచేస్తూ మీ దాసులు దినం ఒకరిని మా మధ్యకు మా గృహాల్లోకి మీ దయగల మాటలు వినిపిస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. నాయన మీరే అధ్యక్షత వహించినైనా మాకు కావాల్సిన సందేశం అందించడం మీ దాసుని బలపరచండి. పాటల ద్వారా ఇప్పుడు మీరే మహిమ పొందమని చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అది శ్రేష్టమైన నామమున ప్రార్థించి చేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. మరి సమయంలో మన మధ్య గాయకులు మన మధ్య ఉన్నటువంటి గాయకులు ప్రభాకర్ గారి పాట పాడుతారు. దేవునామానికి స్తోత్రాలు. అధ్యక్షుడు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, జూమ్లో ఉన్న దేవుని సేవకులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ, నిన్ను నమ్మినచు సిగ్గుపడి నీవు, నన్ను నమ్మేదుతో నీవే ఉంచు అనే కీర్తన పాడి ప్రభునామాన్ని కనపరుచుకున్నాం. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానముని దానమని నీ చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానముని దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తిమంతుడానా కోటవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడానా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమును నమ్ముకొని తగా పడ్డాను, ధనమును నమ్ముకొని దగా పడ్డాను, సుఖ సంపదల్ని దీవెనని నీ చెంతకు చేరాను, సుఖ సంపదల్ని దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయము,
నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, మనసుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనసుల నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలము నమ్ముకొనదగిన ఆపత్కాలమునం నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయము, నన్ను నమ్మదితో నీవే ఉంచెదవు. అందరికి హృదయపూర్వకమైనటువంటి ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కటి పాట వినిపించారు, చాలా చక్కని స్వరము, వింపుగా సొంపుగా వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా వందనాలు. మరి తమిళ వాక్య ఉపదేశకులు, దేవుని సేవకులు ప్రభాకరరావు గారు మార్కాపురం, ఆయన వాక్యోపదేశం చేస్తుండగా ముందుగా ప్రార్థన చేద్దాం. మరి అయ్య గారు, దేవదాన అయ్య గారు, ముంబై వందనాలన్నా. ఉన్నాడు చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకు. మహోన్నతుడు అయిన మమ్మను బాగా ప్రేమించిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామనకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అల్పులము అవిధేయులమైన మమ్మను ప్రేమించారు. పరలోకమును వదిలి భూలోకానికి వచ్చారు మా అందరి నిమిత్తము. మీ అపారమైన ప్రేమ చూపి అమూల్యమైన మీ ప్రశస్త రక్తధారలు మా కొరకు ధారపోసి ఆ రక్తములో మా పాపములు కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేసుకున్నారు, మీ పిల్లగా చేసుకున్నారు, మీ శుద్ధిగా చేసుకున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అందుకే నాయన తండ్రి అబ్బా అని పిలుచుకోవటానికి యోగ్యత ఇచ్చారు. మీ సన్నిధిలో ధైర్యంగా కూర్చోటానికి కృప చూపారు, మీకు స్తోత్రాలు. గత దినాలన్నీ మీ కృపారేఖల నీడ కింద భద్రపరిచి ఈ దినమున, ఈ ఉదయ కాలమున, ప్రాతకాలంలో మీ పాదశనిలో మేము అందరం చేరటానికి మీరు కృప చూపారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయమున మీ కృపతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4296వ రోజుకి మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రాలు నాయన. మరి దీన్ని నిర్విరామంగా నడిపించడానికి మీ దాసులు బర్నబాసులను మీరు ఎన్నుకొని ఒక భారము బాధ్యత ఇచ్చి నడిపించుట కృప చూపుతున్నందుకు వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు నడిపించున్న మోజెస్ అన్న బట్టి, వారి కుటుంబాన్ని బట్టి
పరిచర్యను బట్టి కూడా వందనాలు. వారిని దీవించండి, నడిపించున్నందుగా నడిపించడం మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి విశేషంగా ఈ దినమున ప్రార్థించిన వారిని, పాటలు పాడిన వారిని కూడా దీవించండి. ఇంకా మరి విశేషంగా ఈ దినం వర్తమానం అందించడానికి మీ దాసులు మీ ప్రభాకర్ అన్న గారిని మార్కపురం నుంచి సిద్ధపరిచి మా మధ్య ఉంచినందుకే స్తుతులు నాయన. మీ దాసుల నోట మీ మాటలు ఉంచండి, మీ అమూల్యమైన మాటల ద్వారా మేమందరము హెచ్చరించబడినట్లు, గద్దించబడినట్లు, సరిచేయబడినట్లు కృప చూపాలని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ కోడికిని ఇంతవరకు నడిపినందుకే స్తుతులు నాయన. ఇంకా ముందు వాక్యం అందించవలసిన మీ దాసును ప్రత్యేకంగా తోడుగుండి సహాయం చేసి మీరే మైపొందమని, మేమందరం వినుచుండగా వినవారు మాత్రం అయి ఉండకుండా విని దాని ప్రకారం నడుచుకునే వరంగా ఉన్నట్లు కృప చూపండి. మీ దాసులు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేమందరం చక్కగా అర్థం చేసుకుని మీ వాక్యపు నీడలో మేము వర్ధిల్లినట్లు మమ్మల్ని బలపరచి మైపొంది మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధనామం స్తోత్రం చెల్లించి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ సమయంలో మన మధ్య పి ప్రభాకరరావు గారు, దేవుని సేవకులు, మరి వాక్య పరిచర్య చేస్తుండగా మనమంతా విని ఆత్మీయ మేలుకున్నాం. అయ్య గారు వందనాలయ్యా. ప్రభునామం అందరికి ఉన్నారండి. ఉదయకాల సమయంలో మరొకసారి నా ప్రభాకర్ అన్న ఫోన్ ఎట్లా పెట్టుకున్నా విడతారు అడ్డం పెట్టుకో. పిక్చర్ కొంచెం కనిపిస్తుంది. ఓకేనా? ప్రయత్నం సెవెంటీ ఎంఎం స్క్రీన్. మంచిదండి. మరొకసారి మనం అందరము కృపగల దేవుని పాద సిమ్మకంలో ఆయన మాటలు వినడానికి ప్రభు తన సహాయం ఇచ్చారు. కొందరు బట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరవచ్చిన మీకు అందరికీ మరొకసారి వందనాలు. ఉదయకాల వేళ మన వాక్య ధ్యానమునకు సహాయకరంగా అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనము 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, గాని రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి. ప్రభువారు మన కొరకై లేఖన భాగాన్ని దీవించిన గాక. ప్రేమైన వాళ్ళారు, అపొస్తలుడైన పౌలు గారు ఆయా సంఘాల్లో వ్యక్తిగతంగా అవసరతను బట్టి ఆయన వ్యక్తులకును సంఘాలకును సవరించబడిన సంగతులు, అలాగూ సరిదిద్దుకోవలసిన సంగతులు, సంఘము కట్టుకోవడానికి అనుకూలమైన సంగతులు పౌలు గారు చాలా సంగతులు వారికి వ్రాశాడు. ఆ వరుసలో కొరింథీ ప్రాంతంలో రక్షించబడి సంఘముగా నిర్మించబడిన తర్వాత వారి విశ్వాస యాత్ర సాగుతూ ఉండగా సంఘంలో ప్రవేశించకూడని అనేక అవలక్షణాలు ప్రవేశించాయి. వాటన్నిటిని గురించి ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ మొదటి పత్రికలో రాశాడు. వారి వీటిని బలహీనతలో అనకనడం కంటే వారి అవిధేయత అనడమే మేలు. వారి అవిధేయతను బట్టి వారు దేవుని సరళతలో నుండి
వారు తప్పిపోయినప్పుడు పౌలు గారు ఈ సంగతులు ఆయన దృష్టికి వచ్చినప్పుడు దేవుని పిల్లలు అవిధేయతలో ఉండకూడదు అని ఆశించి వారు సవరించబడ్డానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆయన వ్రాసిన సంగతులు మనకు కొరింథీ మొదటి పత్రికలో కనబడతాయి. రెండవ పత్రికలోకి వెళ్ళేసరికి వారు మొదటి పత్రిక ద్వారా వారు దేవుని ఆత్మచేత హెచ్చరించబడి తమను తాము సరిచేసుకొని దుఃఖపడి సరిచేసుకొని తిరిగి దేవుని మార్గంలోనికి వారు చేరువచ్చారు అని మనకు రెండవ పత్రిక చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, అవసరం కొరకై ఆ మాట మనము చదువుకుందాము. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 2వ పత్రిక 7వ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి, నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితేనే సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితేనే ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనా మా వలన మీకు నష్టము పొందకుండుటకై మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగ చేయును అన్న ఈ మాట మనం చదువుతున్నప్పుడు పౌలు గారు రాసిన మాటలు దేవుని ఆత్మచేత ఆయన పలకగా ఆ మాటలు వారు చదువుకున్నారు. చదువుకొని వారు ఏ విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారో వారు గ్రహించి మనం చదువుతున్నాము వారు మారు మనస్సు పొందారు అన్నాడు. మనం చాలా సహజంగా మారు మనస్సు అని అంటే అది రక్షించబడని వారు చేయవలసిన కార్యక్రమం అనుకుంటూ ఉంటారు, కానీ దేవుని పిల్లలు ప్రతిరోజు మారు మనసు పొందుతూ ఉంటారు. రక్షించబడిన తర్వాత మనకు ప్రతినిత్యము మారు మనసు అవసరం. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన సంఘాలకు ఉత్తరాలు రాసినప్పుడు మీరు మారు మనసు పొందండి అని సంఘపు దూతలకు ఆయన వర్తమానం పంపించాడు. ఎందుకు కారణం ఏంటి అనంటే సరిదిద్దుకోవలసిన వాటి విషయమై మనసు మార్చుకోవాలి. సరిదిద్దుకో వాటి విషయమై మనసు ఖచ్చితంగా మార్చుకోవాలి. మనసు మార్చుకోకపోతే మనకే నష్టం. అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం కాదు. అందుకే ఇక్కడ పౌలు గారు ఆ మాట ప్రస్తావించాడు, మీరు ఇప్పుడు మారు మనసు పొందారు, దాని కొరకే మేము సంతోషిస్తున్నాము. మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి అన్నాడు. అంటే దేవుని చిత్తమును గ్రహించిన వారు దుఃఖపడి సవరించుకోవలసినవి సవరించుకుంటారు. దైవ చిత్తాన్ని గ్రహించని వారు, దైవ చిత్తాన్ని ఎవరైతే గ్రహించారో వారు దుఃఖపడరు, వారు మారు మనసు పొందరు. ఒకవేళ వారికి ఏదైనా దుఃఖం కలిగితే అది లౌకికమైన దుఃఖం కలుగుతుంది, దానివల్ల ఉపయోగం ఏం లేదు, బాధ కలుగుతుంది. మా గురించి ఏదో చెప్పాడు ఇట్లాగా, మా గురించి ఎవరైనా ఏమైనా లీక్ చేశారేమో, మా గురించి దైవజనునికి ఎవరైనా తాడీలు చెప్పారేమో అనే ఆలోచన వస్తుంది. కానీ నిజమే మాలో ఈ బలహీనత ఉంది, దేవుడు తన ఆత్మ ద్వారా తన దాసుని ద్వారా మాతో మాట్లాడాడు కాబట్టి మేము మార్చుకోవడం మాకు అవసరం అని మార్చుకుంటే మనకు మేలు. ఇక్కడ మనం గుర్తించాల్సిన సంగతి ఏంటంటే కొరంధీ ప్రాంతంలో పరిస్థితులు బాగలేవు, వారు దేవుని మార్గానికి వ్యతిరేకంగా వారు ఉన్నారు అన్న సంగతి క్లోయే ఇంటి వారు పౌలు గారికి చెప్పారు. క్లోయే ఇంటి వారు పౌలు గారికి చెప్పారు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మాట చదువుతున్నాం, నా సహోదరులారా మీలో కలహములు కలవని
మిమ్మను గురించి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అంట. ఇక్కడ మరొక సంగతి కూడా మనం మనసులో పెట్టాలి, అదేనంటే సంఘాల పట్ల నిజమైన ఆసక్తి భారము కలిగిన వారు, సంఘాల పట్ల నిజమైన ఆసక్తి భారము కలిగిన వారు సంఘాల్లో ఉన్న వాస్తవమైన లోపాలు దేవుని దాసులకు తెలియచేయడం అనేది మంచిదే. ఎందుకంటే పౌలు గారు ఈ సంగతి క్లోయే ఇంటి వారి వలన తెలుసుకొని ఆయన వారికి సంగతి రాశాడు. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు దీన్ని మనం చాలాసార్లు ఆక్షేపిస్తాం, ఒకరిని గురించి మరొకరికి చెప్పడాన్ని మనం ఆక్షేపిస్తాము. అయితే దైవిక జ్ఞానముతో దైవిక భయముతో సంఘాల మేలు కోరి క్షేమం కోరి వీరు సరిచేయలేని సంగతులు జ్ఞానం కలిగిన వారు, పెద్దవారు, దేవుని ఆత్మావేశం చేత నడిపించబడేవారు, అనుభవస్తులకు తెలియచేయడం ద్వారా వారిని దేవుడు వాడుకొని వారి ద్వారా ఇస్తున్న మాటలను స్వీకరించి సరిదిద్దబడితే మేలు. క్లోయే ఇంటి వారు అవసరం సంఘాలకు, పౌలు గారు ఎంత అవసరమో సంఘాలను ప్రేమించి సంఘాలను గురించిన విషయాలు వాస్తవ సంగతులు దైవజనులకు తెలియచేయడం అనేది మంచిది. ఎందుకంటే అది మన మేలు కోసం మేలు కోరే అనమాట మన జ్ఞాపకం పెట్టి. ఎందుకంటే కొంతమందికి అనుభవ శూన్యులుగా ఉన్నవారు కొన్నిసార్లు కొంతమంది చెప్తే వినని వారుగా ఉంటారు. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు సంఘాల్లో సత్యాన్ని చెప్పడానికి కూడా ఒక ఒక స్థాయి ఒక అనుభవం అనేది కొంత అవసరమే, స్థాయి ఒక అనుభవం చాలా అవసరమే. ఆ అనుభవంతో చెప్తున్న వారి మాటలు విని సవరించుకోవడానికి దేవుడు కొందరిని అలా ఉంచుతాడు. వారి మాటలు మనం వినడం క్షేమం. క్లో ఇంటి వారు తెలియజేయగా పౌలు గారు పత్రిక రాశాడు. పౌలు గారు రాసిన పత్రిక కొరింథీ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలు చదువుకొని వారు సవరించబడ్డారు. కాబట్టి మనము కొరింథీ రాసిన పత్రికలు రెండు పత్రికలు మనం చదువుతున్నప్పుడు మొదటి పత్రిక సమస్యలతో నిండి ఉంటుంది, రెండవ పత్రిక సవరణలతో నిండి ఉంటుంది. మొదటి పత్రికతో వారు హెచ్చరించబడ్డారు, రెండవ పత్రికతో వారు సవరించుకున్న వారుగా మనకు కనబడుతున్నారు. అలాగైతే మిత్రులారా, ఈ మాట మన హృదయాల్లో జ్ఞాపకం పెట్టుకుందామా? ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు సరిదిద్దుకోవడం మనకు మంచిది సంఘాలుగా, లేదా అలాగే ఉంటే మనకే క్షేమం. మనము ప్రకటన గ్రంథంలో చదువుతాము, నీవు మారు మనసు పొందకపోతే ఈ శిక్ష ఉంది అంటాడు. ఎఫీసీ సంఘంతో మాట్లాడిన మాట మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. నీవు మొదటి ప్రేమను మరిచావు, నీవు మారు మనసు పొంది మొదటి స్థానానికి వస్తే మేలు, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటే వారు సవరించుకోవాలి అన్నట్టుగానే ఎవసి ప్రాంతంలో ఆయన దీపస్తంభం అంటే సంఘ సాక్ష్యమే నేడు లేదు. ఒకప్పుడు దివ్యమైన మాదిరికరమైన పరిచర్య జరిగిన స్థలము, నేడు అక్కడ సంఘం యొక్క ఆనవాళ్లు కూడా మనకు కనబడవు. కాబట్టి మనకి ఈ కొరింథీ పత్రికలు మనం చదువుతున్నప్పుడు వారు మనకు నేర్పిస్తున్న పాఠం ఇది, దీన్ని మనసులో ఉంచుకుందాం. సరే మనం ముందుకు సాగుదాము. పౌలు గారు ఈ బలహీనతలతో కూడిన సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఆయన వ్రాసిన మాటల్లో చాలా సంగతులు ఇందులో మనకు కనబడదు. అందులో ఈ మాట ఈ పత్రికకు మూలవచనంగా మనం పెట్టుకుంటే మేలుక. ఏ మాట అంటే మనం చదువుకున్న మాట, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి. బలహీనుడైన ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడి సంఘంలో చేర్చబడి కొనసాగుతూ ఉండగా, కొనసాగుతూ ఉన్న క్రమంలో మనము దినదినము శక్తిమంతులు కావాలి అని అంటే, లేక దేవుని శక్తి చేత నింపబడాలంటే మనకు సిలువను గురించిన సందేశం అవసరం. సిలువను గురించిన సందేశము రెండంచుల ఖడ్గమ లాంటిది, రెండంచుల ఖడ్గమ లాంటిది. ఈ మాట అలా ఉంచి ఇంకో మాట కూడా చదువుకుందాం చూడండి. ప్రక్కనే ఉన్న రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి వద్దాం.
రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడ వాడును కాను, తేలియనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. సువార్త అన్న, సిలువను గురించిన వార్త అన్న, సారాంశం ఒకటే. సువార్త, సిలువను గురించిన వార్త, సారాంశం ఒకటే. రెండు చోట్ల మనం ఏం చదువుతున్నామంటే రక్షింపబడుటకు అది దేవుని శక్తి అన్నాడు, లేక రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అన్నాడు. ఇక్కడేమో రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి అన్నాడు. పాపము నుండి విమోచించబడ్డానికి శక్తి అవసరం. పాపము నుండి విమోచించబడాలి అనంటే శక్తి అవసరం. కారణం ఏంటంటే, మనము ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాము, మనము జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడి, మనము అంధకార సంబంధమైన అధికారమునకు లోబడి ఉన్నాం. అంధకార సంబంధమైన అధికారమునకు లోబడి జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్నాం. దాస్యములో నుండి విడిపించబడాలి అనంటే పవర్ అవసరం, శక్తి అవసరం. ఎక్కడ ఉంది అనంటే సువార్తలో ఉంది. సువార్త అంటే ఏంటంటే సిలువను గురించిన సంగతి. మనం అంధకారములో నుండి విడిపించబడడానికి మనకు సువార్త సందేశం అవసరం, అంటే సిలువను గురించిన సందేశం అవసరం. సిలువ లేకపోతే ఒక వ్యక్తి అంధకారముల నుండి బయటికి రాలేడు. ప్రభు అపవాది శక్తిని ఎక్కడ ఓడింపజేశాడంటే సిలువలోనే ఆయన నశింపజేశాడు. మరణమును సిలువ ద్వారా ఆయన నశింపజేశాడు. ఇదే పత్రికలో మనం చదువుతున్నాం, మరణమును ఆయన సిలువ ద్వారా నశింపజేశాడు. మరణమును సిలువ ద్వారా నశింపజేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం రక్షించబడడానికి సిలువను గురించిన వార్తే శక్తిగా మనకు మారి ఉపయోగపడుతుంది. అందుకే అన్నాడు రక్షణ కలుగు చేయటకది దేవుని శక్తి. ఇక్కడ మరలా మనం ఏం చదువుతున్నాం అంటే రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి అన్నాడు. ఒకటేమో కలుగు చేయబడిన రక్షణ, అది స్వార్థ ద్వారా మనకు కలిగేది, అది సర్వలోక మానవాళి కొరకు ప్రభువు చేసిన శిలువ యాగములో నుండి మనకు దొరికింది. మనం రక్షించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత రెండవ మెట్టు మనం చదువుతున్నాం, రక్షించబడుతూ ఉండాలి అన్నాడు. దీన్ని అనుదిన రక్షణ అంటారు. ఒకటేమో స్థితి సంబంధమైన రక్షణ, ప్రభువు తన రక్తము చేత మనల్ని విమోచిస్తాడు, విమోచించాడు, అది అయిపోయిన రక్షణ, అది స్థితి సంబంధమైన రక్షణ. రెండవది మనం ఏం గమనిస్తున్నామనంటే ఇది అనుదిన రక్షణ. రక్షింపబడుచు ఉన్న అనే కంటిన్యూషన్ టెన్స్ను వాడడంలో ఉద్దేశం ఏంటంటే, మనము అనుదినము అపవాది తంత్రముల నుండి, శరీర ఆశల నుండి, లోకపు ఆలోచనలు పద్ధతిలో నుండి మనం రక్షించబడుతూ వెళ్ళాలి, దాటుకుంటూ వెళ్ళాలి. మనం ఒకసారి రక్షించబడ్డాము, రోజులు గడిచే కొలది ప్రతి దినము దేవుని పిల్లలకు అపవాది కలిగించే శోధనలు, ఆటంకాలు, లోకము ద్వారా మనకు కలిగే ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, మన సొంత శరీరాన్ని బట్టి దేవుని మార్గానికి మనకు కలిగే భిన్నమైన ఆలోచనలు, వీటన్నిటి నుండి మనం రక్షించబడుతూ వెళ్ళాలి. అందుకు మనకు ఉపయోగపడేది ఏంటంటే సిలువను గురిచిన వార్త అన్నాడు. సిలువను గురిచిన వార్త, ఈ సంగతి మనం గ్రహిస్తున్నప్పుడు మనం ఒక విచిత్రమైన అనుభవాన్ని మన బ్రదరణ సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. మరి అది ఎలా వచ్చిందో తెలియదు కానీ, మనకు భారీ ఎత్తున మీటింగ్లు జరగడం అలవాటు, ఒకప్పుడు చాలా కొద్దిగా జరిగాయి, ఇప్పుడు ప్రతి చోట మీటింగ్లు జరగడం మనం చూస్తూ ఉంటాం. పగటి కాల కూడికలు, ఉదయము మధ్యాహ్నము జరిగే కూడికలు అవి విశ్వాసులు కని, రాత్రి జరిగే కూడిక అది సువార్త కూడిక అని మనం అట్లా మైండ్లో ఫిక్స్ అయింది. మరి ఎట్లా వచ్చిందో నాకైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో నాకు తెలియదు, కానీ మొత్తానికి రోజులు గడిచే కొద్దీ రాత్రికాల కూడిక అది
స్వార్థ కూడిక అని అంటే ఆ కూడిక ఎవరు ఉండరు. ఆ కూడిక బాగా ఖాళీ కనబడుతుంది మనకు. ఏంటి సంగతి అని అంటే అది స్వార్థ కూడికన్నా మనకు కాదని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది. అది స్వార్థ కూడికన్నా మనకు కాదు అని చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఎవరు ఉంటారంటే ఆ లోకల్ అసెంబ్లీకి చెందిన వాళ్ళు మాత్రమే అక్కడ కొద్దిమంది ఉంటారు. రాత్రిగాల కూడికి ఎవరు కనపడరు. మేము ఇటీవల ఒక కూడికి వెళ్తే చాలా చైర్స్ ఉన్నాయి, అన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఏంటి సోదర ఖాళీ చైర్స్ అన్ని ఖాళీగా ఉంటే అన్న మధ్యాహ్నం 200 మంది ఉన్నారన్న అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది అని అంటే ఇప్పుడు ఊర్లో వాళ్ళు నాన్న అందరు వెళ్ళిపోయారన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే ఇది స్వార్థ కూడికి మనకు కాదని దాని సారాంశం అన్నమాట. అంటే సిలువను గురించిన వార్త మనకేం పనిలేదు అని దాని అర్థం. ఎందుకంటే మనం ఒకసారి రక్షించబడ్డాం కాబట్టి ఇక మనమేమి స్వార్థన గురించి సెలవును గురించి వినాల్సిన అవసరం లేదు. మళ్ళా ఎప్పుడు మనకు అక్కర పడుతుంది అని అంటే ఆదివారం అక్కర పడింది అనమాట. ఆదివారం రొట్టె వేల్చే కూడికి చేరి వచ్చినప్పుడు మళ్ళా మనకు సెలవు అక్కర పడింది. ఈ మధ్యలో మనకేం అక్కర్లేదని అట్లా తయారైపోయారు మనం. విచారకరం కదండి ఇది. దేవుని వాక్యం ఏం చెబుతుందనంటే మనము రక్షించబడ్డాము, పరలోకం చేరే వరకు మనం రక్షించబడుతూ ఉండాలి. ఎందుకనంటే మనకు పేదరు పత్రికలో పౌలు గారు ఒక క్షమించండి పేదరు గారు రాసిన మాట మన జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలుడైన పేదరు గారు తాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలా అంటాడు. ఎనిమిదో వచనం చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెరుంగుదని వెతుకుచు తిరిగాడు అనలేదు. అపవాది వెతుకుచు తిరిగాడు అని పాస్ట్ టెన్స్ రాయలేదు. ఏమన్నాడు? వెతుకుచు తిరుగుచు ఉన్నాడు అనే కంటిన్యూషన్ టెన్స్ వాడాడు. తిరుగుచు ఉన్నాడంటే అపవాది పని ఆగిపోవాలి. అపవాది తిరుగుతూనే ఉన్నాడు, ఎవరు తిరుగుతారా మింగుదామని. మాకు సెలవును గురించిన వార్త అక్కర్లేదని వెళ్ళిపోయే వాళ్ళందరినీ మింగుతూ ఉంటాడు అనమాట. మాకు క్రీస్తు సెలవును గురించిన సందేశం పనిలేదు అని అనుకునే వారిని ఆయన మింగేస్తూ ఉంటాడు, అపవాది మింగేస్తూ ఉంటాడు. అందుకే మెలకువగా ఉండండి అంట, మెలకువగా ఉండండి. మనకు బుద్ధి వచ్చే సంగతి, మనకు బుద్ధి వచ్చే సంగతి సిలువ దగ్గర లేదనుకోవడం ఎంత విచారకరం. మనల్ని మేల్కొల్పే సంగతి సిలువ దగ్గర లేదనుకోవడం ఎంత విచారకరం. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే సిలువను గురించిన వార్త రక్షణ కలగజేయటకు శక్తి కలిగింది, రక్షించబడుతున్న మనకు కూడా అది దేవుని శక్తి అన్నాడు. రెండు చోట్ల ఒకే పదాన్ని వాడాడు, దేవుని శక్తి అనే పదాన్ని వాడాడు. అట్లయితే మిత్రులారా మనం ఈ మాట జ్ఞాపకం పెడతాం. సిలువను గురించిన వార్త చాలా ముఖ్యమైనది. అందుకే మన బ్రదర్ అండ్ డాక్టరీన్స్ లో చాలా ముఖ్యమైన డాక్టరీన్ ఒకటి ఏంటంటే క్రైస్ట్ సెంటర్డ్ మెసేజెస్ అయి ఉండాలి. మన క్రీస్తు కేంద్రిత సందేశాలుగా ఉండాలి. క్రీస్తును మనము కేంద్ర స్థానంగా లేకుండా మనము సందేశాలు ఇస్తే ఆ సందేశం అర్థమవుతుంది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే సువార్త సందేశం అనేది సపరేట్గా లేదు. ఇది సువార్త సందేశం, ఇది విశ్వాసుల సందేశం అని లేదు. క్రీస్తుని గురించి బోధించడము, క్రీస్తుని గురించి వినడము అది అందరికీ అవసరము. మనం వినవలసింది క్రీస్తుని గురించి, ఎందుకంటే ఆయనే మనకు కేంద్ర స్థానం, క్రీస్తు మనకు కేంద్ర స్థానం. ఇక్కడ పౌలు గారు అదే అంటాడు. చూడండి పౌలు గారు ఏమంటాడంటే 2:22 కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వచనంలో యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం ఎదుగుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అన్నాడు పౌలు గారు. మా ప్రకటన ఏమిటి అని అంటే సిలువ వేయబడిన క్రీస్తు. ఆ సందేశం ఏంటి అనంటే సిలువ వేయబడిన క్రీస్తు.
యూదులేమో సూచక్రియలు కావాలంటున్నారు, గ్రీసు దేశస్తులేమో జ్ఞానం కావాలంటున్నారు. జ్ఞానము సూచక్రియలు రెండు ఎక్కడ ఉన్నాయండి? సిలువ వేయబడిన క్రీస్తులో ఉన్నాయి. అందుకే క్రీస్తు దొరికితే అన్నీ దొరికినట్టు, క్రీస్తు దొరికితే అన్నీ దొరికినట్టు, క్రీస్తుల గురించి వింటే అన్నీ విన్నట్టు. ఏదైకాల సమయంలో ఈ సంగతి మనం మనసులో పెడదాము. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. దీన్ని ఇట్లా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే, మనం ఎక్కడ బలహీనమో ఆ బలహీనతను బలంగా మార్చేది సిలువను గురించిన సందేశము. మనం ఎక్కడ బలహీనమో ఆ బలహీనతను బలంగా మార్చేది సిలువను గురించిన సంగతి. నేను దేవుని గ్రంథాన్ని ధ్యానం చేస్తుండగా, ఆలోచిస్తుండగా, నా మట్టుకు నాకు బయలుపరచబడిన సంగతుల్లో ఒక సంగతి ఏంటంటే, ఇది ఒక ముఖ్యమైన సంగతి అన్న. సంఘాల్లో దేవుని పిల్లల మధ్య ఉన్న బలహీనతలు సవరించడానికైనా, వారిని బలపరచడానికైనా, పౌలు గారు రాసిన పత్రికలేమి, యోహాను గారు రాసిన పత్రికలేమి, పేదరు గారు రాసిన పత్రికలేమి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, వారు సిలువ దగ్గరికి తీసుకెళ్ళి సిలువను చూపించి వారు దేవుని సంఘాల్లో ఉన్న బలహీనతలు వారు సవరించడానికి ప్రయత్నం చేశారు. చూడండి, నేను అవసరం కొరకు ఒకటి రెండు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. పేదరు గారు ప్రస్తావించిన సంగతి దగ్గరకు వద్దాము. అపొస్తలుడైన పేదరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు, 18వ వచనము 19వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అన్నారు. ఈ మాట మనసులో పెడదాం. అంటే మన విమోచన ఎంత విలువైనది అని చెప్పడానికి మాత్రమే కాకుండా, ఇక్కడ ఏమన్నాడంటే, మనకు సహజసిద్ధంగా ఆనాడు యూదులకేమి, ఈనాడు మనకేమి, ఆయా దేశాల ద్వారా ఆ దేశాల్లో ఉన్న కొన్ని రకాల పితరుల కాలం నుండి వచ్చే కొన్ని పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు మన కుటుంబాల్లో, మన జీవన విధానంలో అవి కలిసిపోయాయి. భారతీయులుగా మనకు కొన్ని విధానాలు అలా కలిసిపోయాయి. ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో, వారి వారి దేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి, గత కాలము నుండి, బహుకాలము నుండి వారి పితరుల ద్వారా వారికి సంక్రమించిన కొన్ని, అవి సంఘాల్లోకి కూడా తేబడ్డాయి, అవి సంఘాల్లోకి కూడా తేబడ్డాయి. ఉదాహరణకు నేట్లో మీకు జ్ఞాపకం చేస్తాను, మనకు దేవుడు బిడ్డల్ని ఇచ్చిన తర్వాత స్నానానికి ఒక రోజు పెట్టారు, దానికి ఒక కూడికి పెడుతున్నాం మనం, భోజనం పెట్టడానికి ఒక రోజు పెట్టి దానికి ఒక కూడికి పెట్టారు. ఆ తర్వాత ఆడపిల్లలు వారు మెచ్యూర్ అయినప్పుడు దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక కూడికి పెట్టారు. ఇట్లాంటివి మనకు లోకంలో మనకు చాలా రకాలు మనకు కనబడతాయి. అవి స్తుతి కూడికి పేరుతో సంఘాలకు వచ్చేసాయి. దానికి ముందు ఏం తగిలిచ్చామంటే మనం స్తుతి కూడికి అని పేరు తగిలిచ్చాం. ఎందుకంటే మనకు వాక్యం బాగా తెలుసు కాబట్టి వాక్యాన్ని కోట్ చేసుకొని ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దన్నాడని కానీ మనం పేరు పెట్టి, సేమ్ వాళ్ళు ఏం చేస్తారో మనం కూడా అదే చేస్తాము, జస్ట్ టైటిల్ మార్పు అంతే. వాళ్ళు పెద్ద కర్మ అంటారు, మనం ఆదరణ కూడికి అంటారు, అంత ఏం లేదు, అది మన కర్మ అయిపోయింది, ఏం చేద్దాం. ఇలాంటివి మనకు సంఘాల్లో చాలా ప్రవేశించాయి. యూదులకు సంబంధించి యూదుల ఆచార పద్ధతులు వాళ్ళవి వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు కూడా అలాంటి ఆచారాలకు వాళ్ళు ఎక్కువ స్థానం ఇచ్చేవాళ్ళు. యేసుప్రభు వారు కూడా ఆయన భూలోకంలో జీవించినప్పుడు దాన్ని ఖండించాడు, ఆయన ఆచారం కాదు, దాన్ని
ఉద్దేశం చాలా ముఖ్యమన్న సంగతి, ప్రభువు చాలా ముఖ్యమైన వాడు అన్న సంగతి ఆయన జ్ఞాపకం చేశాను. అలాగూ పౌలు పేదరు గారు కూడా వీళ్ళకి ఏం రాస్తున్నాడంటే, మనము పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి అన్నాడు. ఏంటండి ఎందుకు విడిచిపెట్టాలి, కారణం ఏంటి? ఇది విడిచిపెట్టాలంటే మనకి ఏం అవసరం అని అంటే, పేదరు గారు ఏమంటున్నాడంటే, ఒకసారి క్రీస్తును చూడండి, ఆయన శిలువ రక్తమును చూడండి. ఆ శిలువ రక్తము ఆ యాగము ఎందుకు అనంటే, మీరు పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి క్రీస్తు వారుగా లోకంలో బ్రతకడానికి అన్నాడు. క్రీస్తు వారుగా లోకంలో బ్రతకడానికి పేదరు గారు వారిని ఎక్కడ తీసుకెళ్ళండి, శిలువ దగ్గర నిలబెట్టి, శిలువ దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టాడు. శిలువను చూడండి, ఆయన కార్చిన రక్తమును చూడండి, ఆయన వైపు చూస్తే మీకు అర్థమవుతుంది మనము వ్యర్థమైన ప్రవర్తన అనుసరిస్తున్నామని. అంటే అనుసరించవలసిన దానిని అనుసరించకుండా, అనుసరించకూడని అనుసరిస్తున్నాం. ఎక్కడ అర్థమవుతుంది మనకంటే, శిలువ దగ్గరికి వెళ్ళి చూడు అన్నాడు. శిలువ దగ్గరికి వెళ్ళి చూడు, అందుకే ఆయన ఆ మాట ప్రస్తావించాడు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదురని మీరు ఎరుగుదురు కదా. అంటే మనకు ఇతరుల నుండి వచ్చే వ్యర్థమైన ప్రవర్తన ఆలోచనలు వాటి నుండి బయటపడాలి అనంటే, మనకి ఏం అవసరము అనంటే, శిలువను గురించిన సంగతి అవసరం. శిలువను గురించిన సంగతి మనకు అందకపోతే, శిలువ దగ్గరికి మనం వెళ్ళకపోతే, మనము ఉన్న దారి సరిగ్గా ఉన్నదా సరిగ్గా లేదా అన్నది మనకు అర్థం కాదు. అందుకే శిలువ దగ్గరికి వెళ్తే మనకు అర్థం అవుతుంది మనం వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నాము అని. మరో సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మరో సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, యోహాన్ గారు కూడా అలాగే ప్రస్తావిస్తాడు. నేను అక్కడక్కడ ఒక్కొక్కటి మాత్రమే నేను ప్రస్తావిస్తాను, మిగిలిన సంగతులు మీరు అవసరాన్ని బట్టి వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. మనకు చాలా సంగతులు ఇందులో మనకు బయలుపరచబడతాయి. మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమయ్యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ వచన భాగాన్ని కూడా మనము, ఇది రక్షించబడిన వారి కోసమని మనకు మందిరాల గోడల మీద ఉంటుంది అన్నమాట. మందిరాల గోడల మీద మొదటి దాన్ని కట్ చేసి చివరి దాన్ని వాడుకుంటాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. ఒరిజినల్గా ఈ వచనం ఎవరి కోసం రాశాడు అనంటే, లోకంలో మారు మనసు పొందిన వారి కోసం రాయలేదు యోహాను గారు. ఈ వచన భాగాన్ని మారు మనసు పొందిన, మారు మనసు పొందవలసిన విశ్వాసులకు రాశాడు. ఎక్కడ మారు మనసు పొందాలి అనంటే, సహవాసంలో మారు మనసు పొందాలి అన్నాడు. ఎలాంటి సహవాసం అనంటే, 7వ వచనంలో అన్నాడు, మనము వెలుగులో నడవాలి. ఎవరు వెలుగులో అంటే, క్రీస్తే వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్నాడు. వెలుగులో నడవడము అంటే అర్థం ఏంటంటే, ప్రభువులో పాపము లేదు, ఆయన పాపము లేనివాడు. మనమును ఆయన సహవాసంలో ఆయనతో మనము సాగుతూ ఉండగా, మనమును ఆయన వలె పాపము లేనివారుగా జీవిస్తాము. కారణం ఏంటి అనంటే, క్రీస్తుతో మనం కలిగి ఉన్న ఈ సహవాసము ద్వారా మనము మన పాపముల నుండి మనము విముక్తి పొందుతాము అన్నాడు. అంటే రక్షించబడినప్పుడు ప్రభు మనల్ను గత కాలపు పాపముల నుండి విమోచించాడు. అయితే నిరంతరము క్రీస్తు సహవాసములో మనము అనుదినము సాగుతూ ఉండగా, అనుదిన పాపముల నుండి కలిగే పవిత్రతను గురించి ఇక్కడ రాశాడు.
మనము రక్షించబడిన పాపులము రక్షించబడుచు ఉన్న పాపులం కూడా. కారణం ఏంటంటే మనము పరలోకం చేరే వరకు మన మీద పాప ప్రభావం ఉంటూనే ఉంటుంది. పాపపు లోకంలో జీవిస్తున్నాము, పాప స్వభావము కలిగిన శరీరంలో జీవిస్తున్నాము, అంధకార సంబంధమైన అధిపతియగు అపవాది ఉన్న లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన మీద నిరంతరము పాప ప్రభావం ఉంటుంది. ఈ పాప ప్రభావము నుండి మనము తప్పించుకోవాలి అని అంటే క్రీస్తు సహవాసం మనకు అవసరం. క్రీస్తు సహవాసంలో మనము సాగుతూ ఉంటే ఇక్కడ అన్నాడు ఆయన కుమారుని రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచు. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు మరలా ఇక్కడ క్రీస్తుతో అన్యోన్య సహవాసానికి మనల్ని మరలా శిలువ దగ్గర నిలబెట్టాడు యోహాను గారు. అంటే శిలువ వైపు చూస్తూ ఆయనతో మనం సహవాసం చేయాలి. క్రీస్తు వెలుగై ఉన్నాడు, మనమును అదే వెలుగు అదే ప్రభావములో మనం జీవించాలి అని ఆయన ఉద్దేశం. దానికి ఉపయోగపడేది ఏంటి, సహకరించేది ఏంటి అని అంటే మనం అంతకంతకు మరింత మెరుగైన ఆధ్యాత్మిక అనుభవంలో మనం సాగడానికి క్రీస్తు రక్తం మనకు చాలా అవసరం. అది మనల్ని అనుదినము పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి అక్కడేమో పేదరు గారేమో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టడానికి శిలువ దగ్గర నిలబెట్టాడు. ఇక్కడ యోహాను గారేమో అన్యోన్య సహవాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆయన మరల మనల్ని శిలువ దగ్గర నిలబెట్టారు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఇక్కడే యోహాను రాసిన మొదటి పత్రికలోనే మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయము వచనము 16, వచనం 16, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము అన్నాడు. ఈ మాట మనము గమనిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మన కొరకై ప్రాణం పెట్టాడు. దాని ద్వారా మనకి ఏమర్థమైంది అనంటే పేదరు గారు ఇక్కడ పౌలుగా క్షమించండి యోహాను గారు ఇక్కడ మరో సంగతి ప్రస్తావిస్తున్నాడు, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. లోకానికి ప్రేమ ఎలా ఉంటుంది అనంటే ప్రాణం పెట్టిన క్రీస్తును చూడండి అన్నాడు యోహాను గారు. ఎందుకు చూడమన్నాడు అంటే ప్రేమను గురించి తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ప్రేమను గురించి తెలుసుకోవడానికి మాత్రమే యోహాను గారు ఈ మాట ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించాడు అనంటే మనం కూడా అదే మేరలో అదే వరుసలో మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అన్నాడు. మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై, ప్రాణం పెట్ట బద్ధులము అనేది చాలా పెద్ద మాట, చాలా చాలా పెద్ద మాట, చాలా చాలా విలువైన బరువైన మాట ఇది. మనం ఇక్కడికి వచ్చేసరికి మనం ఒకటి ప్రభు ఏమో ఇక్కడ సహోదరు నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులము అని అంటే మేము ప్రార్థన చేసే బద్ధులం అనే కాడికి తిరిగామన్నమాట. మనం సహోదరులు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారు అన్న సంగతి మనకు తెలియజేసినప్పుడు మనం మొట్టమొదటి చెప్పే సంగతి ఏంటంటే ప్రార్థన చేద్దామంటాము, చివరి చెప్పే సంగతి కూడా ప్రార్థన చేద్దామని. పౌలు యోహాను గారు ఎందుకు ఈ మాట ప్రస్తావించాడు అనంటే అక్కడందకు రండి, అది కొంచెం అర్థం కావడానికి చెప్పాడు. 17వ వచనం చూడండి, ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును అన్న. అంటే అర్థమేంటంటే నీకు శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రేమ నీకు అర్థమైతే
యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు, దేవా నీవు మమ్మల్ని ఎంత ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టావా అన్న సంగతి నీకు అర్థమైతే, నీ తోటివాడు ఎవరైనా, నీ తోటి వారు ఎవరైనా జీవనం గడవడం కష్టంగా ఉన్నప్పుడు నీకు కనపడ్డప్పుడు, జీవనం గడవడం కష్టంగా ఉన్న నీ సహోదరునికి నీవు సహాయపడకపోతే నీకు దేవుని ప్రేమ ఏమర్థమైందయ్యా అన్నాడు. అంటే దేవుని పిల్లలకు తోటి వారికి సహాయపడాలి అనే ఆ ప్రేమ రావాలి అని అంటే, యోహాను గారు తీసుకెళ్లి శిలువ దగ్గర నిలబెట్టి చూడు, యేసుక్రీస్తు వైపు చూడు, ఆయన ప్రాణం పెట్టిన విధానం చూడు, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అని అంటే ప్రేమకు ప్రతిరూపంగా ప్రాణం పెట్టాడు. ప్రేమించడం అని అంటే ప్రాణం పెట్టడం అన్నాడు ఇక్కడ యోహాను గారు. ప్రేమించడము అంటే ప్రాణం పెట్టడం అన్నాడు. ప్రేమించడం అంటే ప్రార్థన చేయడం కాదు, ప్రేమించడం అంటే ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ప్రేమించడం అని అంటే ప్రార్థన చేయడము ప్లస్ సహాయం చేయడం. దానికి గురు రుజువు ఏమిటి అని అంటే, శిలువ దగ్గరికి రా, క్రీస్తును చూడు, శిలువ వేయబడిన క్రీస్తును చూడు, ప్రాణం పెట్టిన క్రీస్తును చూడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, దీని ద్వారా ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనం కూడా అదే వరుసలో అదే మేరలో మన తోటి వారి కొరకు ప్రాణము పెట్టబద్ధులము. బద్ధులం అని అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని అని అర్థం, ఖచ్చితంగా చేయాల్సిన పని. ఏమంటే ఈ విషయంలో మనం ఎంత కొరతున్నాం, మనము సిలువ ప్రేమను ఆరాధనకు మాత్రం వాడుకుంటున్నాం, ఆదివారం ఆరాధనకు సువార్త చెప్పడానికి వాడుకుంటున్నాం. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా అని పాట పాడుతున్నాం. అంటే అర్థమేంటంటే రక్షణ పొందని వారులారా, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు రండి అని పాట పాడుతున్నాం. మంచిదే గాని రక్షించబడిన మనము ఆ ప్రేమ అర్థమై ఆ ప్రేమకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం అని అంటే మనం అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. అందుకనే పౌలు గారు మనం చాలా విషయాల్లో బలహీనులుగా ఉన్నాము. ఈ బలహీనమైన మనము బలవంతులు కావాలి అని అంటే, బలహీనులకు బలం కావాలంటే శక్తి అవసరం. అందుకే బూస్టింగ్ మనకి ఎక్కడుంది అని అంటే సిలువ దగ్గర ఉంది అన్నాడు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు ఒక ఆయన. బూస్ట్ కాదు మనకు సీక్రెట్, మనకు క్రీస్తు సిలువ సీక్రెట్ అన్నమాట. మనం బూస్టింగ్ కావడానికి, శక్తివంతులు కావడానికి మనకి ఏది అవసరం అని అంటే క్రీస్తు సిలువ మనకు అవసరం. మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి, అనుకూలమైతే మరోసారి మనం మరిన్ని సంగతులు ఈ అంశం మీద మనం ఆలోచన చేయొచ్చు. మెడికి ఇక్కడ జ్ఞాపకం పెట్టుకుందాము, మన బలహీనతల్లో నుండి మనము బలం పొందాలి అని అంటే, మనం వెళ్ళకూడని మార్గము నుంచి వెళ్ళవలసిన మార్గంలోకి రావాలి అనంటే సిలువ వైపు చూడాలి, నిరంతరము చూడాలి, ఎల్లప్పుడూ చూడాలి. అప్పుడే మనకు దేవుని శక్తి అర్థం అవుతుంది, మనం కూడా శక్తివంతులం అవుతాము, బలహీనతలో నుండి బలవంతులం అవుతాము. అలా కావడానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుంటాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయాల్లో బలపరచండి, స్థిరపరచండి, పదిలపరచమని వేడుకోండి. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారందరినీ వాక్యమందు స్థిరపరచమని మీ దయకు సమర్పిస్తూ, నిర్వహిస్తున్న వారిని పాల్గొన్న వారిని వాక్యమందు స్థిరపరచమని యేసు ప్రభు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ, అందరికి వందనాలు. ఆమేన్. మోజెస్ అన్న అన్మ్యూట్ అవ్వండి. ఓకే, వాక్యం అందించిన దేవుని సేవకుడు ప్రభాకర్ రావణ గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. అనంతపురం నుంచి ఫ్రాంక్లిన్ అన్న ప్రార్థన చేస్తాను.
దయాళని గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొక నూతన దినం మాకు బహుమానంగా అనుగ్రహించి మీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన అమూల్యమైనటువంటి ప్రభువ మాటలు వినడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రంలో చెల్లిస్తున్నాము నాయన. ప్రత్యేకంగా మా ప్రభువ జూమ్ యాప్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క సహోదరి సహోదరులని మీద అందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వేయ ప్రయాసాలతో కొనసాగిస్తున్న బర్ణవాసు కొడుకుల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన, ప్రత్యేక మంచి వర్తమానం అందించిన ప్రభాకరరావు గారు సార్ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. స్వామి సాయం దయచేయండి మా తండ్రి. అవునైనా మీరు చేసిన మేలు ఉపకారాలు నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ నీ మహిమార్థంగా మా జీవితాలు కొనసాగించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రార్థన అవసరాలు ఎవరైనా కోరుచున్నట్లయితే వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు మా విమోచకుడు యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నడిపించిన ముత్యాల మోదస్ అన్న గారికి అలాగే దేవుని సేవకు ప్రభాకర్ రావు అన్న గారికి వందనాలు చెప్పి సెలవు తీసుకుంటాం. అందరికీ వందనాలు. మోజెస్ అన్న ప్రారంభించండి. అన్నా ఓకే. వాయిస్ వినపడలే. మోదీస్ అన్న మీట్లోకి వెళ్ళారా? లెఫ్ట్ వెళ్తున్నారు. మళ్ళీ చేయాలి. ఓకేనా, అన్మ్యూట్ అవ్వండి. అన్న వినపడుతుంది? వినపడుతుందన్న. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి ప్రేమ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మరే క్రిస్టియన్ అసెంబ్లీ వారు నిర్వహిస్తున్నటువంటి జూమ్ మీటింగ్ యాప్ అనేక దినాల నుంచి ప్రభు ప్రారంభించి నడిపిస్తున్నారు. అది సమయంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పెద్దలు మరి పౌలయ్య గారు ప్రార్థన చేసి కోరికను ప్రారంభిస్తారు. పాలంకుల్ వందనాలు బ్రదర్. అందరికి వందనాలు. ప్రార్థించుకుందాము. ఉదయకాలం 4296 రోజు అనుదిన ఉదయకాలం వాక్య ధ్యానం కొరకు వేచుండగా మనం దేవుడు కాపాడినాడు ఇంతవరకు. రేపు ఆరాధన దినం సిద్ధపాటుగా ఈరోజు మనకు మరి ప్రార్థన నడిపిస్తున్న దాసుడు మోసస్ గారిని బట్టి స్తోత్రాలు. అధ్యక్షుడిగా నడిపించుకున్న బార్నబాసుని బట్టి స్తోత్రాలు. పాటలు పాడు వారిని ప్రార్థించే వారిని పెద్దనించి ప్రభాకర్ రావు గారు మన మధ్య ఉన్నాడు. చక్కటి సందేశం, సంఘానికి కావలసిన సందేశాలు గత దినాల నుంచి ఇవ్వబడుతున్నాడు. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మహాగణుడా, పూజనీయుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడు, ఆది సంభూతుడు, అన్ని నామముల కన్నా పైనము మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పూజనీయమైన నామమున ఉదయకాలం మరణోదయమునే ప్రభు లోకములేకి వెళ్ళకముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో మమ్మల్ని ఉంచి ప్రభు రాత్రి అంత మంచి నిద్రించి సజీవులుగా లేపి నాయన 5 గంటల నుంచి 5వ తేదీ నాయన 2 అక్టోబర్ వరకు మమ్మల్ని ఇంతవరకు నాయన కాపాడి ఈ సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నేను చూడలేక అనేక మంది లోకాన్ని వారికన్నా గొప్పవారం కాదు కానీ మమ్మల్ని ప్రేమించి మరొక దినం మీ దయగల మాటలు మీ కృప చూపినారు స్తోత్రాలు తెలుస్తున్నాము నాయన. ఇప్పుడు మీ పాటలు పాడు వారిని నాయన ప్రార్థించు వారిని మీ పక్షంగా నిలబడి దాసుడు శ్రీ నాయన ప్రభాకర్ రావు గారు ప్రభా మార్కాపురం నుంచి మీ దయగల సందేశం అందించుండగా శిలోసాటు మరుగుపరిచి నాయన అనేక సత్యాలు నీ ద్వారా వింటున్నాం. ఇన్ని ఇట్స్ పెట్టకుండా వాటి ప్రకారంగా జీవించేది మాకు నేర్పించండి. వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీకు చూపండి. యుద్ధ వాతావరణంలో ఎక్కడ చూసిన ప్రభు నాయన తండ్రి నెమ్మది లేని స్థితిలో ఉండగా ప్రభు తండ్రి నాయన తండ్రి ఇజ్రాయెల్ జనాంగం కొరకు ప్రార్థించమన్నారు. ఆయా ఇరుకుల ఇబ్బందుల సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక పక్కన వరదలు నాయన యుద్ధాలు ప్రభు తండ్రి భూకంపాలు జనమిందుకు జనము రాజ్యం మీదకి రాజ్యము కుటుంబాల్లో సంఘాల్లో నెమ్మది లేని స్థితిలో ఉండగా ప్రభు తండ్రి మీరు మాకు దినదినము ప్రభు హెచ్చరికలు దిద్దుబాట్లు పురికొల్పులు దయచేస్తూ మీ దాసులు దినం ఒకరిని మా మధ్యకు మా గృహాలు లేక మీ దయగల మాటలు వినిపిస్తున్నారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు నాయన. మీరే అధ్యక్షత వహించి నాయన మాకు కావాల్సిన సందేశం అందించడం మీ దాసుని బలపరచండి. పాటల ద్వారా ఇప్పుడు మీరే మహిమపొందమని చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మహారచకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అది శ్రేష్టమైన నామమున ప్రార్థించి చేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. మరి సమయంలో మన మధ్య గాయకులు ప్రభాకర్ గారు పల్లెటూరు నుంచి మన మధ్య ఉన్నటువంటి గాయకులు ప్రభాకర్ గారి పాట. దేవునామానికి స్తోత్రాలు. అధ్యక్షుడు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ జూమ్ లో ఉన్న దేవుని సేవకులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ నిన్ను నమ్మినచో సిగ్గుపడి నీవు నన్ను నమ్మేదుతో నీవే ఉంచు అనే కీర్తన పాడి ప్రభునామాన్ని కనపరుచుకున్నా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను బుద్ధి జ్ఞానముని దానమనిని చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానముని దానమనిని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే
నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తిమంతుడా నా కోటవనీని చెంతకు చేరాను, శక్తిమంతుడా నా కోటవనీని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమును నమ్ముకొని తగా పడ్డాను, ధనమును నమ్ముకొని తగా పడ్డాను, సుఖ సంపదల్ని దీవెన నీని చెంతకు చేరాను, సుఖ సంపదల్ని దీవెన నీని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయము,
నన్ను నమ్మదితో నీవే ఉంచెదవు. అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా చక్కటి పాట వినిపించారు, చాలా చక్కని స్వరం, వింపుగా సొంపుగా వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా వందనాలు. మరి తమిళ వాక్య ఉపదేశకులు, దేవుని సేవకులు ప్రభాకరరావు గారు మార్కాపురం, ఆయన వాక్య ఉపదేశం చేస్తుండగా ముందుగా ప్రార్థన చేద్దాం. మరి అయ్యగారు, దేవదానమయ్య గారు, ముంబై. వందనాలు అన్న. వందనాలయ్యా. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకు. మహోన్నతుడు అయిన మమ్మను బాగా ప్రేమించిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామనకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అల్పులము అవిధేయులమైన మమ్మను ప్రేమించారు. పరలోకమును వదిలి భూలోకానికి వచ్చారు మా అందరి నిమిత్తము. మీ అపారమైన ప్రేమ చూపి అమూల్యమైన మీ ప్రశస్త రక్తధారలు మా కొరకు దారిపోసి ఆ రక్తములో మా పాపములు కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేసుకున్నారు, మీ పిల్లగా చేసుకున్నారు, మీ శుద్ధిగా చేసుకున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అందుకే నాయన తండ్రి అబ్బా అని పిలుచుకోవటానికి యోగ్యత ఇచ్చారు. మీ సన్నిధిలో ధైర్యంగా కూర్చోటానికి కృప చూపారు, మీకు స్తోత్రాలు. గత దినాలన్నీ మీ కృపారేఖల నేడు కింద భద్రపరిచి ఈ దినమున, ఈ ఉదయ కాలమున, ప్రాతకాలంలో మీ పాదశనిలో మేము అందరం చేరటానికి మీరు కృప చూపారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయమున మీ కృపతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4296వ రోజుకి మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రాలు నాయన. మరి దీన్ని నిర్విరామంగా నడిపించడానికి మీ దాసులు బర్నబాసులను మీరు ఎన్నుకొని ఒక భారము బాధ్యత ఇచ్చి నడిపించుట కృప చూపుతున్నందుకు వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు నడిపించున్న మోజెస్ అన్న బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచర్యను బట్టి కూడా వందనాలు. వారిని దీవించండి, నడిపించున్నందుగా నడిపించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా ఈ దినమున ప్రార్థించిన వారిని, పాటలు పాడిన వారిని కూడా దీవించండి. ఇంకా మరి విశేషంగా ఈ దినం వర్తమానం అందించడానికి మీ దాసులు మీ ప్రభాకర్ అన్న గారిని మార్కపురం నుంచి సిద్ధపరిచి మా మధ్య ఉంచినందుకు స్తుతులు నాయన. మీ దాసుని నోట మీ మాటలు ఉంచండి. మీ అమూల్యమైన మాటల ద్వారా మేమందరము హెచ్చరించబడినట్లు, గద్దించబడినట్లు, సరిచేయబడినట్లు కృప చూపాలని కూడా ప్రార్థిస్తుంది. ఈ కోడికిని ఇంతవరకు నడిపినందుకే స్తుతులు నాయన. ఇంకా ముందు వాక్యం అందించవలసిన మీ దాసును ప్రత్యేకంగా తోడుగుండి సహాయం చేసి మీరే మైపొందమని, మేమందరం వినుచుండగా వినవారు మాత్రం అయి ఉండకుండా విని దాని ప్రకారం నడుచుకునే వరంగా ఉన్నట్లు కృప చూపాలి. మీ దాసులు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేమందరం చక్కగా అర్థం చేసుకుని మీ వాక్యపు నీడలో మేము వర్ధిల్లినట్లు మమ్మల్ని బలపరచమని పొంది మా ప్రభువును, మా రక్షకుని నిశ్చిస్తూ పరిశుద్ధనామం స్తోత్రం చెల్లించి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ సమయంలో మన మధ్య పి ప్రభాకర్ రావు గారు, దేవుని సేవకులు, మరి వాక్య పరిచర్య చేస్తుండగా మనమంతా విని ఆత్మీయ మేలుకుందాం. అయ్య గారు వందనాలయ్యా. ప్రభునామం అందరికి ఉన్నారండి. ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభాకర్ అన్న,
ఫోన్ ఎట్లా పెట్టుకున్నా విడతారు. అడ్డం పెట్టుకున్నాను. పిక్చర్ కొంచెం కనిపిస్తుంది. ఓకేనా? ఓకే. రైట్. సెవెంటీ ఎంఎం స్క్రీన్. మంచిదండి, మరొకసారి మనం అందరము కృపగల దేవుని పాద సిమ్మకంలో ఆయన మాటలు వినడానికి ప్రభు తన సహాయం ఇచ్చారు. వందను బట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరవచ్చిన మీకు అందరికీ మరొకసారి వందనాలు. ఉదయకాల వేళ మన వాక్య ధ్యానమునకు సహాయకరంగా అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనము 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, గాని రక్షింపబడుచు మనకు దేవుని శక్తి. ప్రభువారు మన కొరకై లేఖన భాగాన్ని దీవించిన గాక. ప్రేమైన వాళ్ళారు, అపొస్తలుడైన పౌలు గారు ఆయా సంఘాల్లో వ్యక్తిగతంగా అవసరతను బట్టి ఆయన వ్యక్తులకును సంఘాలకును సవరించబడిన సంగతులు, అలాగూ సరిదిద్దుకోవలసిన సంగతులు, సంఘము కట్టుకోవడానికి అనుకూలమైన సంగతులు పౌలు గారు చాలా సంగతులు వారికి వ్రాశాడు. ఆ వరుసలో కొరింథీ ప్రాంతంలో రక్షించబడి సంఘముగా నిర్మించబడిన తర్వాత వారి విశ్వాస యాత్ర సాగుతూ ఉండగా సంఘంలో ప్రవేశించకూడని అనేక అవలక్షణాలు ప్రవేశించాయి. వాటన్నింటిని గురించి ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ మొదటి పత్రికలో రాశాడు. మరి వీటిని బలహీనతలో అనకనడం కంటే వారి అవిధేయత అనడమే మేలు. వారి అవిధేయతను బట్టి వారు దేవుని సరళతలో నుండి వారు తప్పిపోయినప్పుడు పౌలు గారు ఈ సంగతులు ఆయన దృష్టికి వచ్చినప్పుడు దేవుని పిల్లలు అవిధేయతలో ఉండకూడదు అని ఆశించి వారు సవరించబడ్డానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆయన వ్రాసిన సంగతులు మనకు కొరింథీ మొదటి పత్రికలో కనబడతాయి. రెండవ పత్రికలోకి వెళ్ళేసరికి వారు మొదటి పత్రిక ద్వారా వారు దేవుని ఆత్మచేత హెచ్చరించబడి తమను తాము సరిచేసుకొని దుఃఖపడి సరిచేసుకొని తిరిగి దేవుని మార్గంలోనికి వారు చేరువచ్చారు అని మనకు రెండవ పత్రిక చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, అవసరం కొరకై ఆ మాట మనము చదువుకుందాము. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము. రెండవ పత్రిక 7వ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి, నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితేనే సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనే ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనా మా వలన మీకు నష్టము పొందకుండుటకై మా వలన మీరు నష్టం పొందకుండుటకై
దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగచేయును అన్నారు. ఈ మాట మనం చదువుతున్నప్పుడు పౌలు గారు రాసిన మాటలు దేవుని ఆత్మచేత ఆయన పలకగా ఆ మాటలు వారు చదువుకున్నారు. చదువుకుని వారు ఏ విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారో వారు గ్రహించి మనం చదువుతున్నాము వారు మారు మనస్సు పొందారు అన్నాడు. మనం చాలా సహజంగా మారు మనస్సు అని అంటే అది రక్షించబడని వారు చేయవలసిన కార్యక్రమం అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని పిల్లలు ప్రతిరోజు మారు మనసు పొందుతూ ఉంటాం. రక్షించబడిన తర్వాత మనకు ప్రతినిత్యము మారు మనసు అవసరం. పఠన గ్రంథంలో కూడా ఆయన సంఘాలకు ఉత్తరాలు రాసినప్పుడు మీరు మారు మనసు పొందండి అని సంఘపు దూతలకు ఆయన వర్తమానం పంపించాడు. ఎందుకు కారణం ఏంటి అనంటే సరిదిద్దుకోవలసిన వాటి విషయమై మనసు మార్చుకోవాలి. సరిదిద్దుకో వాటి విషయమై మనసు ఖచ్చితంగా మార్చుకోవాలి. మనసు మార్చుకోకపోతే మనకే నష్టం. అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం కాదు. అందుకే ఇక్కడ పౌలు గారు ఆ మాట ప్రస్తావించాడు, మీరు ఇప్పుడు మారు మనసు పొందారు, దాని కొరకే మేము సంతోషిస్తున్నాము. మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి అన్నాడు. అంటే దేవుని చిత్తమును గ్రహించిన వారు దుఃఖపడి సవరించుకోవలసినవి సవరించుకుంటారు. దైవ చిత్తాన్ని గ్రహించని వారు, దైవ చిత్తాన్ని ఎవరైతే గ్రహించారో వారు దుఃఖపడరు, వారు మారు మనసు పొందరు. ఒకవేళ వారికి ఏదైనా దుఃఖం కలిగితే అది లౌకికమైన దుఃఖం కలుగుతుంది, దానివల్ల ఉపయోగం ఏం లేదు, బాధ కలుగుతుంది. మా గురించి ఎందుకు చెప్పాడు ఇట్లాగా, మా గురించి ఎవరైనా ఏమైనా లీక్ చేశారేమో, మా గురించి దైవజనునికి ఎవరైనా తాడీలు చెప్పారేమో అనే ఆలోచన వస్తుంది. కానీ నిజమే మాలో ఈ బలహీనత ఉంది, దేవుడు తన ఆత్మ ద్వారా తన దాసుని ద్వారా మాతో మాట్లాడాడు కాబట్టి మేము మార్చుకోవడం మాకు అవసరం అని మార్చుకుంటే మనకు మేలు. ఇక్కడ మనం గుర్తించాల్సిన సంగతి ఏంటంటే కొరంధి ప్రాంతంలో పరిస్థితులు బాగలేవు, వారు దేవుని మార్గానికి వ్యతిరేకంగా వారు ఉన్నారు అన్న సంగతి క్లోయే ఇంటి వారు పౌలు గారికి చెప్పారు. క్లోయే ఇంటి వారు పౌలు గారికి చెప్పారు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనంలో మాట చదువుతున్నాం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గురించి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అంట. ఇక్కడ మరొక సంగతి కూడా మనం మనసులో పెట్టాలి, అదేనంటే సంఘాల పట్ల నిజమైన ఆసక్తి భారము కలిగిన వారు, సంఘాల పట్ల నిజమైన ఆసక్తి భారము కలిగిన వారు సంఘాల్లో ఉన్న వాస్తవమైన లోపాలు దేవుని దాసులకు తెలియచేయడం అనేది మంచిదే. ఎందుకంటే పౌలు గారు ఈ సంగతి క్లోయే ఇంటి వారి వలన తెలుసుకొని ఆయన వారికి సంగతి రాశాడు. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు దీన్ని మనం చాలాసార్లు ఆక్షేపిస్తాం, ఒకరిని గురించి మరొకరికి చెప్పడాన్ని మనం ఆక్షేపిస్తాము. అయితే దైవిక జ్ఞానముతో దైవిక భయముతో సంఘాలు మేలు కోరి క్షేమం కోరి వీరు సరిచేయలేని సంగతులు జ్ఞానం కలిగిన వారు, పెద్దవారు, దేవుని ఆత్మావేశం చేత నడిపించబడేవారు, అనుభవస్తులకు తెలియచేయడం ద్వారా వారిని దేవుడు వాడుకొని వారి ద్వారా ఇస్తున్న మాటలను స్వీకరించి సరిదిద్దబడితే మేలు. క్లోయే ఇంటి వారు అవసరం సంఘాలకు, పౌలు గారు ఎంత అవసరమో సంఘాలను ప్రేమించి సంఘాలను గురించిన విషయాలు వాస్తవ సంగతులు దైవజనులకు తెలియచేయడం అనేది మంచిది. ఎందుకంటే అది మన మేలు కోసే మేలు కోరే అనే మాట మన జ్ఞాపకం పెట్టి, ఎందుకంటే కొంతమందికి అనుభవ శూన్యులుగా ఉన్నవారు కొన్నిసార్లు కొంతమంది చెప్తే వినని వారుగా ఉంటారు. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు
సంఘాల్లో సత్యాన్ని చెప్పడానికి కూడా ఒక ఒక స్థాయి, ఒక అనుభవం అనేది కొంత అవసరమే. స్థాయి యొక్క అనుభవం చాలా అవసరమే. ఆ అనుభవంతో చెప్తున్న వారి మాటలు విని సవరించుకోవడానికి దేవుడు కొందరిని అలా ఉంచుతాడు. వారి మాటలు మనం వినడం క్షేమం. క్లోయ్ ఇంటి వారు తెలియజేయగా పౌలు గారు పత్రిక రాశాడు. పౌలు గారు రాసిన పత్రిక కొరింథీ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలు చదువుకొని వారు సవరించబడ్డారు. కాబట్టి మనము కొరింథీ రాసిన పత్రికలు, రెండు పత్రికలు మనం చదువుతున్నప్పుడు, మొదటి పత్రిక సమస్యలతో నిండి ఉంటుంది, రెండవ పత్రిక సవరణలతో నిండి ఉంటుంది. మొదటి పత్రికతో వారు హెచ్చరించబడ్డారు, రెండవ పత్రికతో వారు సవరించుకున్న వారుగా మనకు కనబడుతున్నారు. అలాగైతే మిత్రులారా, ఈ మాట మన హృదయాల్లో జ్ఞాపకం పెట్టుకుందామా? ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు సరిదిద్దుకోవడం మనకు మంచిది సంఘాలుగా, లేదా అలాగే ఉంటే మనకే క్షేమం. మనము ప్రకటన గ్రంథంలో చదువుతాము, నీవు మారు మనసు పొందకపోతే ఈ శిక్ష ఉంది అంటాడు. ఎఫెసీ సంఘంతో మాట్లాడిన మాట మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. నీవు మొదటి ప్రేమను మరిచావు, నీవు మారు మనసు పొంది మొదటి స్థానానికి వస్తే మేలు, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటే వారు సవరించుకోవాలి అన్నట్టుగానే ఎవసి ప్రాంతంలో ఆయన దీపస్తంభం అంటే సంఘ సాక్ష్యమే నేడు లేదు. ఒకప్పుడు దివ్యమైన మాదిరికరమైన పరిచర్య జరిగిన స్థలము, నేడు అక్కడ సంఘం యొక్క ఆనవాళ్లు కూడా మనకు కనబడు. కాబట్టి మనకి ఈ కొరింథీ పత్రికలు మనం చదువుతున్నప్పుడు వారు మనకు నేర్పిస్తున్న పాఠం ఇది, దీన్ని మనసులో ఉంచుకుందాం. సరే, మనం ముందుకు సాగుదాము. పౌలు గారు ఈ బలహీనతలతో కూడిన సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఆయన వ్రాసిన మాటల్లో చాలా సంగతులు ఇందులో మనకు కనబడదు. అందులో ఈ మాట ఈ పత్రికకు మూలవచనంగా మనం పెట్టుకుంటే మేలుక. ఏ మాట అంటే మనం చదువుకున్న మాట, శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి. బలహీనుడైన ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి సంఘంలో చేర్చబడి కొనసాగుతూ ఉండగా, కొనసాగుతూ ఉన్న క్రమంలో మనము దినదినము శక్తిమంతులు కావాలి అని అంటే, లేక దేవుని శక్తి చేత నింపబడాలంటే మనకు సిలువను గురించిన సందేశం అవసరం. సిలువను గురించిన సందేశము రెండంచుల ఖడ్గము లాంటిది, రెండంచుల ఖడ్గము లాంటిది. ఈ మాటలా ఉంచి ఇంకో మాట కూడా చదువుకుందాం చూడండి. ప్రక్కనే ఉన్న రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడం వాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయటది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. సువార్త అన్న, సిలువను గురించిన వార్త అన్న, సారాంశం ఒకటే. సువార్త, సిలువను గురించిన వార్త, సారాంశం ఒకటే. రెండు చోట్ల మనం ఏం చదువుతున్నామంటే రక్షింపబడుటకు అది దేవుని శక్తి అన్నాడు, లేక రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అన్నాడు. ఇక్కడేమో రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి అన్నాడు. పాపము నుండి విమోచించబడ్డానికి శక్తి అవసరం. పాపము నుండి విమోచించబడాలి అనంటే శక్తి అవసరం. కారణం ఏంటంటే, మనము ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాము, మనము జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడి, మనము అంధకార సంబంధమైన అధికారమునకు లోబడి ఉన్నాం. అంధకార సంబంధమైన అధికారమునకు లోబడి జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్నాం. దాస్యములో నుండి విడిపించబడాలి అనంటే పవర్ అవసరం, శక్తి అవసరం. ఎక్కడ ఉంది అనంటే సువార్తలో ఉంది. సువార్త అంటే ఏంటంటే సిలువను గురించిన సంగతి. మనం అంధకారములో నుండి విడిపించబడ్డానికి మనకు సువార్త సందేశం అవసరం, అంటే సిలువను గురించిన సందేశం అవసరం. సిలువ లేకపోతే ఒక వ్యక్తి అంధకారముల నుండి బయటికి రాలేడు.
ప్రభువు అపవాది శక్తిని ఎక్కడ ఓడింపజేశాడంటే సిలువలోనే ఆయన నశింపజేశాడు. మరణమును సిలువ ద్వారా ఆయన నశింపజేశాడు. ఇదే పత్రికలో మనం చదువుతున్నాం, మరణమును ఆయన సిలువ ద్వారా నశింపజేశాడు. మరణమును సిలువ ద్వారా నశింపజేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం రక్షించబడడానికి సిలువను గురించిన వార్తే శక్తిగా మనకు మారి ఉపయోగపడుతుంది. అందుకే అన్నాడు రక్షణ కలుగు చేయుటకది దేవుని శక్తి. ఇక్కడ మరలా మనం ఏం చదువుతున్నాం అంటే రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి అన్నాడు. ఒకటేమో కలుగు చేయబడిన రక్షణ, అది సువార్త ద్వారా మనకు కలిగేది, అది సర్వలోక మానవాళి కొరకు ప్రభువు చేసిన శిలువ యాగములో నుండి మనకు దొరికింది. మనం రక్షించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత రెండవ మెట్టు మనం చదువుతున్నాం, రక్షించబడుతూ ఉండాలి అన్నాడు. దీన్ని అనుదిన రక్షణ అంటారు. ఒకటేమో స్థితి సంబంధమైన రక్షణ, ప్రభువు తన రక్తము చేత మనల్ని విమోచిస్తాడు, విమోచించాడు, అది అయిపోయిన రక్షణ, అది స్థితి సంబంధమైన రక్షణ. రెండవది మనం ఏం గమనిస్తున్నామనంటే ఇది అనుదిన రక్షణ. రక్షింపబడుచు ఉన్న అనే కంటిన్యూషన్ టెన్స్ను వాడడంలో ఉద్దేశం ఏంటంటే మనము అనుదినము అపవాది తంత్రముల నుండి, శరీర ఆశల నుండి, లోకపు ఆలోచనలు పద్ధతిలో నుండి మనం రక్షించబడుతూ వెళ్ళాలి, దాటుకుంటూ వెళ్ళాలి. మనం ఒకసారి రక్షించబడ్డాము, రోజులు గడిచే కొలది ప్రతి దినము దేవుని పిల్లలకు అపవాది కలిగించే శోధనలు, ఆటంకాలు, లోకము ద్వారా మనకు కలిగే ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, మన సొంత శరీరాన్ని బట్టి దేవుని మార్గానికి మనకు కలిగే భిన్నమైన ఆలోచనలు, వీటన్నిటి నుండి మనం రక్షించబడుతూ వెళ్ళాలి. అందుకు మనకు ఉపయోగపడేది ఏంటంటే సిలువను గురిచిన వార్త అన్నాడు. సిలువను గురిచిన వార్త, ఈ సంగతి మనం గ్రహిస్తున్నప్పుడు మనం ఒక విచిత్రమైన అనుభవాన్ని మన ప్రధాన సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. మరి అది ఎలా వచ్చిందో తెలియదు కానీ మనకు భారీ ఎత్తున మీటింగ్లు జరగడం అలవాటు, ఒకప్పుడు చాలా కొద్దిగా జరిగాయి, ఇప్పుడు ప్రతి చోట మీటింగ్లు జరగడం మనం చూస్తూ ఉంటాం. పగటి కాల కూడికలు, ఉదయమో మధ్యాహ్నమో జరిగే కూడికలు అవి విశ్వాసుల కని, రాత్రి జరిగే కూడిక అది సువార్త కూడిక అని మనం అట్లా మైండ్లో ఫిక్స్ అయింది. మరి ఎట్లా వచ్చిందో నాకైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో నాకు తెలియదు, కానీ మొత్తానికి రోజులు గడిచే కొద్దీ రాత్రికాల కూడిక అది సువార్త కూడిక అని అంటే ఆ కూడిక ఎవరు ఉండరు, ఆ కూడిక బాగా ఖాళీ కనబడుతుంది మనకు. ఏంటి సంగతి అనంటే అది సువార్త కూడికన్నా మనకు కాదని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది. అది సువార్త కూడికన్నా మనకు కాదు అని చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఎవరు ఉంటారంటే ఆ లోకల్ అసెంబ్లీకి చెందిన వాళ్ళు మాత్రమే అక్కడ కొద్ది మంది ఉంటారు. రాత్రికాల కూడికి ఎవరు కనపడరు. మేము ఇటీవల ఒక కూడికి వెళ్తే చాలా చైర్స్ ఉన్నాయి, అన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఏంటి సోదరా ఖాళీ చైర్స్ అన్ని ఖాళీగా ఉంటే అన్న, మధ్యాహ్నం 200 మంది ఉన్నారన్న అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది అని అంటే ఇప్పుడు ఊర్లో వాళ్ళు నాన్న అందరూ వెళ్ళిపోయారు అన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే ఇది సువార్త కూడికి మనకు కాదని దాని సారాంశం అన్నమాట. అంటే సిలువను గురించిన వార్త మనకేం పనిలేదు అని దాని అర్థం. ఎందుకంటే మనం ఒకసారి రక్షించబడ్డాం కాబట్టి ఇక మనమేమి సువార్తల గురించి, సెలవును గురించి వినాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎప్పుడు మనకు అక్కర పడుతుంది అని అంటే ఆదివారం అక్కర పడింది అనమాట. ఆదివారం రొట్టె వేల్చే కూడికి చేరి వచ్చినప్పుడు మళ్ళీ మనకు సెలవు అక్కర పడింది, ఈ మధ్యలో మనకేం అక్కర్లేదని అట్లా తయారైపోయారు మనం. విచారకరం కదండి అది. దేవుని వాక్యం ఏం చెబుతుందనంటే మనము రక్షించబడ్డాము, పరలోకం చేరే వరకు మనం రక్షించబడుతూ ఉండాలి. ఎందుకనంటే మనకు పేదరు పత్రికలో పౌలు గారు, ఒక క్షమించండి, పేదరు గారు రాసిన మాట మనకు జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలుడైన పేదరు గారు తాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలా అంటాడు, ఎనిమిదో వచనం చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగురదని వెదుకుచు తిరిగాడు అనలేదు. అపవాది వెదకుచు తిరిగాడు అని పాస్ట్ టెన్స్ రాయలేదు. ఏమన్నాడు? వెదకుచు తిరుగుచు ఉన్నాడు అనే కంటిన్యూషన్ టెన్స్ వాడాడు. తిరుగుచు ఉన్నాడంటే అపవాది పని ఆగిపోవాల. అపవాది తిరుగుతూనే ఉన్నాడు, ఎవరు తిరుగుతారా మింగుదామని. మాకు సెలవును గురించిన వార్త అక్కర్లేదని వెళ్ళిపోయే వాళ్ళందరినీ మింగుతూ ఉంటాడు అనమాట. మాకు క్రీస్తు సిలువను గురించిన సందేశం పనలేదు అని అనుకునే వారిని ఆయన మింగేస్తూ ఉంటాడు, అపవాది మింగేస్తూ ఉంటాడు. అందుకే మెలకువగా ఉండండి అంట, మెలకువగా ఉండండి. మనకు బుద్ధి వచ్చే సంగతి, మనకు బుద్ధి వచ్చే సంగతి సిలువ దగ్గర లేదనుకోవడం ఎంత విచారకరం. మనల్ని మేల్కొల్పే సంగతి సిలువ దగ్గర లేదనుకోవడం ఎంత విచారకరం. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే, సిలువను గురించిన వార్త రక్షణ కలగజేయటకు శక్తి కలిగింది, రక్షించబడుతున్న మనకు కూడా అది దేవుని శక్తి అన్నాడు. రెండు చోట్ల ఒకే పదాన్ని వాడాడు, దేవుని శక్తి అనే పదాన్ని వాడాడు. అట్లయితే మిత్రులారా, మనం ఈ మాట జ్ఞాపకం పెడతాం, సిలువను గురించిన వార్త చాలా ముఖ్యమైనది. అందుకే మన బ్రదర్ అండ్ డాక్టరీన్స్ లో చాలా ముఖ్యమైన డాక్టరీన్ ఒకటి ఏంటంటే, క్రైస్ట్ సెంటర్డ్ మెసేజెస్ అయి ఉండాలి మన, క్రీస్తు కేంద్రిత సందేశాలుగా ఉండాలి. క్రీస్తును మనము కేంద్ర స్థానంగా లేకుండా మనము సందేశాలు ఇస్తే ఆ సందేశం అర్థం అవుతుంది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, సువార్త సందేశం అనేది సపరేట్గా లేదు. ఇది సువార్త సందేశం, ఇది విశ్వాసుల సందేశం అని లేదు. క్రీస్తుని గురించి బోధించడము, క్రీస్తుని గురించి వినడము, అది అందరికీ అవసరము. మనం వినవలసింది క్రీస్తుని గురించి, ఎందుకంటే ఆయనే మనకు కేంద్రస్థానం, క్రీస్తు మనకు కేంద్రస్థానం. ఇక్కడ పౌలు గారు అదే అంటాడు. చూడండి, పౌలు గారు ఏమంటాడంటే, 22వ వచనం, కొరింథి మొదటి పత్రిక 1:22, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం ఎదుగుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అన్నాడు పాలు గారు. మా ప్రకటన ఏమిటి అని అంటే, సిలువ వేయబడిన క్రీస్తు. ఆ సందేశం ఏంటి అనంటే, సిలువ వేయబడిన క్రీస్తు. యూదులేమో సూచక్రియలు కావాలంటున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానం కావాలంటున్నారు. జ్ఞానము సూచక్రియలు రెండు ఎక్కడ ఉన్నాయంటే, సిలువ వేయబడిన క్రీస్తులో ఉన్నాయి. అందుకే క్రీస్తు దొరికితే అన్నీ దొరికినట్టు, క్రీస్తు దొరికితే అన్నీ దొరికినట్టు, క్రీస్తుని గురించి వింటే అన్నీ విన్నట్టు. ఏదైకాల సమయంలో ఈ సంగతి మనం మనసులో పెడదాము. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. దీన్ని ఇట్లా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే, మనం ఎక్కడ బలహీనమో ఆ బలహీనతను బలంగా మార్చేది సిలువను గురించిన సందేశము. మనం ఎక్కడ బలహీనులమో ఆ బలహీనతను బలంగా మార్చేది సిలువను గురించిన సంగతి. నేను దేవుని గ్రంథాన్ని ధ్యానం చేస్తుండగా, ఆలోచిస్తుండగా, నా మట్టుకు నాకు బయలుపరచబడిన సంగతుల్లో ఒక సంగతి ఏంటంటే, ఇది ఒక ముఖ్యమైన సంగతి అని. సంఘాల్లో దేవుని పిల్లల మధ్య ఉన్న బలహీనతలు సవరించడానికైనా, వారిని బలపరచడానికైనా, పౌలు గారు రాసిన పత్రికలేమి, యోహాను గారు రాసిన పత్రికలేమి, పేదరు గారు రాసిన పత్రికలేమి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, వారు సిలువ దగ్గరికి తీసుకెళ్ళి సిలువను చూపించి వారు దేవుని సంఘాల్లో ఉన్న బలహీనతలు వారు సవరించడానికి ప్రయత్నం చేశారు. చూడండి, నేను అవసరం కొరకు ఒకటి రెండు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. పేదరు గారు ప్రస్తావించిన సంగతి దగ్గరకు వద్దాము. అపొస్తలుడైన పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం,
18 19 వచనాలు, 18వ వచనము 19వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడిదిరని మీరు ఎరుగుదురు గదా అన్నారు. ఈ మాట మనసులో పెడదాం. అంటే మన విమోచన ఎంత విలువైనది అని చెప్పడానికి మాత్రమే కాకుండా ఇక్కడ ఏమన్నాడంటే, మనకు సహజసిద్ధంగా ఆనాడు యూదులకేమి ఈనాడు మనకేమి ఆయా దేశాల ద్వారా ఆ దేశాల్లో ఉన్న కొన్ని రకాల పితరుల కాలం నుండి వచ్చే కొన్ని పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు మన కుటుంబాల్లో, మన జీవన విధానంలో అవి కలిసిపోయాయి. భారతీయులుగా మనకు కొన్ని విధానాలు అలా కలిసిపోయాయి. ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో, వారి వారి దేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి, గత కాలము నుండి, బహుకాలము నుండి వారి పితరుల ద్వారా వారికి సంక్రమించిన కొన్ని, అవి సంఘాల్లో కూడా తేబడ్డాయి, అవి సంఘాల్లో కూడా తేబడ్డాయి. ఉదాహరణకు నేట్లో మీకు జ్ఞాపకం చేస్తాను, మనకు దేవుడు బిడ్డల్నిచ్చిన తర్వాత స్నానానికి ఒక రోజు పెట్టారు, దానికి ఒక కూడికి పెడుతున్నాం మనం. భోజనం పెట్టడానికి ఒక రోజు పెట్టి దానికి ఒక కూడికి పెట్టారు. ఆ తర్వాత ఆడపిల్లలు వారు మెచ్యూర్ అయినప్పుడు దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక కూడికి పెట్టారు. ఇట్లాంటివి మనకు లోకంలో మనకు చాలా రకాలు మనకు కనబడతాయి. అవి స్తుతి కూడికి పేరుతో సంఘాలకు వచ్చేసాయి. దానికి ముందు ఏం తగిలిచ్చామంటే మనం స్తుతి కూడికి అని పేరు తగిలిచ్చాం. ఎందుకంటే మనకు వాక్యం బాగా తెలుసు కాబట్టి వాక్యాన్ని కోడ్ చేసుకొని ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దన్నాడని కానీ మనం పేరు పెట్టి, సేమ్ వాళ్ళు ఏం చేస్తారో మనం కూడా అదే చేస్తాము, జస్ట్ టైటిల్ మార్పు అంతే. వాళ్ళు పెద్ద కర్మ అంటారు, మనం ఆదరణ కూడికి అంటారు, అంత ఏం లేదు, అది మన కర్మ అయిపోయింది, ఏం చేద్దాం. ఇలాంటివి మనకు సంఘాల్లో చాలా ప్రవేశించాయి. యూదులకు సంబంధించి యూదుల ఆచార పద్ధతులు వాళ్ళవి వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు కూడా అలాంటి ఆచారాలకు వాళ్ళు ఎక్కువ స్థానం ఇచ్చేవాళ్ళు. యేసుప్రభు వారు కూడా ఆయన భూలోకంలో జీవించినప్పుడు దాన్ని ఖండించాడు. ఆయన ఆచారం కాదు, దాని ఉద్దేశం చాలా ముఖ్యమన్న సంగతి, ప్రభువు చాలా ముఖ్యమైన వాడు అన్న సంగతి ఆయన జ్ఞాపకం చేశాడు. అలాగూ పౌలు పేదరు గారు కూడా వీళ్ళకి ఏం రాస్తున్నాడంటే, మనము పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి అన్నాడు. ఏంటండి ఎందుకు విడిచిపెట్టాలి, కారణం ఏంటి, ఇది విడిచిపెట్టాలంటే మనకి ఏం అవసరం అని అంటే, పేదరు గారు ఏమంటున్నాడంటే, ఒకసారి క్రీస్తును చూడండి, ఆయన శిలువ రక్తమును చూడండి. ఆ శిలువ రక్తము, ఆ యాగము ఎందుకు అనంటే, మీరు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి క్రీస్తు వారిగా లోకంలో బ్రతకడానికి అన్నాడు. క్రీస్తు వారుగా లోకంలో బ్రతకడానికి పేదరు గారు వారిని ఎక్కడ తీసుకెళ్ళండి, శిలువ దగ్గర నిలబెట్టి, శిలువ దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టాడు. శిలువను చూడండి, ఆయన కార్చిన రక్తమును చూడండి, ఆయన వైపు చూస్తే మీకు అర్థమవుతుంది మనము వ్యర్థమైన ప్రవర్తన అనుసరిస్తున్నామని. అంటే అనుసరించవలసిన దానిని అనుసరించకుండా, అనుసరించకూడనిది అనుసరిస్తున్నాం. ఎక్కడ అర్థమవుతుంది మనకంటే, శిలువ దగ్గరికి వెళ్ళి చూడు అన్నాడు. శిలువ దగ్గరికి వెళ్ళి చూడు, అందుకే ఆయన ఆ మాట ప్రస్తావించాడు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదిరని మీరు ఎరుగుదురు కదా. అంటే మనకు పితరుల నుండి వచ్చే వ్యర్థమైన ప్రవర్తన, ఆలోచనలు, వాటి నుండి బయటపడాలి అనంటే మనకి ఏం అవసరము అనంటే, శిలువను గురించిన సంగతి అవసరం. శిలువను గురించిన సంగతి మనకు అందకపోతే, శిలువ దగ్గరికి మనం వెళ్ళకపోతే, మనము ఉన్న దారి సరిగ్గా ఉన్నదా సరిగ్గా లేదా అన్నది మనకు అర్థం కాదు. అందుకే శిలువ దగ్గరికి వెళ్తే మనకు అర్థం అవుతుంది మనం వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నాము అని.
మరో సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మరో సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, యోహాన్ గారు కూడా అలాగే ప్రస్తావిస్తాడు. నేను అక్కడక్కడ ఒక్కొక్కటి మాత్రమే నేను ప్రస్తావిస్తాను, మిగిలిన సంగతులు మీరు అవసరాన్ని బట్టి వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. మనకు చాలా సంగతులు ఇందులో మనకు బయలుపరచబడతాయి. మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమయ్యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ వచన భాగాన్ని కూడా మనము, ఇది రక్షించబడిన వారి కోసమని మనకు మందిరాల గోడల మీద ఉంటదన్నమాట. మందిరాల గోడల మీద మొదటి దాన్ని కట్ చేసి చివరి దాన్ని వాడుకుంటాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. ఒరిజినల్గా ఈ వచనం ఎవరి కోసం రాశాడు అనంటే, లోకంలో మారు మనసు పొందిన వారి కోసం రాయలేదు యోహాను గారు. ఈ వచన భాగాన్ని మారు మనసు పొందిన, మారు మనసు పొందవలసిన విశ్వాసులకు రాశాడు. ఎక్కడ మారు మనసు పొందాలి అనంటే సహవాసంలో మారు మనసు పొందాలి అన్నాడు. ఎలాంటి సహవాసం అనంటే 7వ వచనంలో అన్నాడు, మనము వెలుగులో నడవాలి. ఎవరు వెలుగులో అంటే క్రీస్తే వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్నాడు. వెలుగులో నడవడము అంటే అర్థం ఏంటంటే, ప్రభువులో పాపము లేదు, ఆయన పాపము లేనివాడు, మనమును ఆయన సహవాసంలో ఆయనతో మనం సాగుతూ ఉండగా మనమును ఆయన వలె పాపము లేనివారుగా జీవిస్తాము. కారణం ఏంటి అనంటే, క్రీస్తుతో మనం కలిగి ఉన్న ఈ సహవాసము ద్వారా మనము మన పాపముల నుండి మనము విముక్తి పొందుతాము అన్నాడు. అంటే రక్షించబడినప్పుడు ప్రభు మనల్ని గత కాలపు పాపముల నుండి విమోచించాడు. అయితే నిరంతరము క్రీస్తు సహవాసములో మనము అనుదినము సాగుతూ ఉండగా అనుదిన పాపముల నుండి కలిగే పవిత్రతను గురించి ఇక్కడ రాశాడు. మనము రక్షించబడిన పాపులము, రక్షించబడుతూ ఉన్న పాపులం కూడా. కారణం ఏంటి అనంటే, మనము పరలోకం చేరే వరకు మన మీద పాప ప్రభావం ఉంటూనే ఉంటుంది. పాపపు లోకములో జీవిస్తున్నాము, పాప స్వభావము కలిగిన శరీరములో జీవిస్తున్నాము. అంధకార సంబంధమైన అధిపతియగు అపవాది ఉన్న లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన మీద నిరంతరము పాప ప్రభావం ఉంటుంది. ఈ పాప ప్రభావము నుండి మనం తప్పించుకోవాలి అనంటే క్రీస్తు సహవాసం మనకు అవసరం. క్రీస్తు సహవాసంలో మనము సాగుతూ ఉంటే, ఇక్కడ అన్నాడు ఆయన కుమారుని రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచు. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు మరలా ఇక్కడ క్రీస్తుతో అన్యోన్య సహవాసానికి మనల్ని మరలా సిలువ దగ్గర నిలబెట్టాడు యోహాను గారు. అంటే సిలువ వైపు చూస్తూ ఆయనతో మనం సహవాసం చేయాలి. క్రీస్తు వెలుగై ఉన్నాడు, మనమును అదే వెలుగు అదే ప్రభావములో మనం జీవించాలి అని ఆయన ఉద్దేశం. దానికి ఉపయోగపడేది ఏంటి, సహకరించేది ఏంటి అనంటే, మనం అంతకంతకు మరింత మెరుగైన ఆధ్యాత్మిక అనుభవంలో మనం సాగడానికి క్రీస్తు రక్తం మనకు చాలా అవసరం. అది మనల్ని అనుదినము పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి అక్కడేమో పేదరు గారేమో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టడానికి సిలువ దగ్గర నిలబెట్టాడు. ఇక్కడ యోహాన్ గారేమో అన్యోన్య సహవాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆయన మరల మనల్ని సిలువ దగ్గర నిలబెట్టారు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఇక్కడే,
యోహాను రాసిన మొదటి పత్రికలోనే మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయము వచనము 16, వచనం 16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచు ఉన్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము అన్నాడు. ఈ మాట మనము గమనిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మన కొరకై ప్రాణం పెట్టాడు. దాని ద్వారా మనకి ఏం అర్థమైంది అని అంటే, పేదరు గారు ఇక్కడ పౌలుగా క్షమించండి యోహాను గారు ఇక్కడ మరో సంగతి ప్రస్తావిస్తున్నాడు. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. లోకానికి ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే, ప్రాణం పెట్టిన క్రీస్తును చూడండి అన్నాడు యోహాను గారు. ఎందుకు చూడమన్నాడు అంటే, ప్రేమను గురించి తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ప్రేమను గురించి తెలుసుకోవడానికి మాత్రమే యోహాను గారు ఈ మాట ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించాడు అని అంటే, మనం కూడా అదే మేరలో అదే వరుసలో మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అన్నాడు. మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై, ప్రాణం పెట్ట బద్ధులము అనేది చాలా పెద్ద మాట, చాలా చాలా పెద్ద మాట, చాలా చాలా విలువైన బరువైన మాట ఇది. మనం ఇక్కడికి వచ్చేసరికి మనం ఒకటి ప్రభు ఏమో ఇక్కడ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులము అని అంటే మేము ప్రార్థన చేసే బద్ధులం అనే కాడికి తిరిగామన్నమాట. మనం సహోదరులు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారు అన్న సంగతి మనకు తెలియజేసినప్పుడు మనం మొట్టమొదటి చెప్పే సంగతి ఏంటంటే ప్రార్థన చేద్దాం అంటాము, చివరి చెప్పే సంగతి కూడా ప్రార్థన చేద్దామని. పౌలు యోహాను గారు ఎందుకు ఈ మాట ప్రస్తావించాడు అనంటే, అక్కడందాక రండి, అది కొంచెం అర్థం కావడానికి చెప్పాడు. 17వ వచనం చూడండి. ఈ లోకపు జీవనోపాధి గల వారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును అన్నాడు. అంటే అర్థమేంటంటే, నీకు సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రేమ నీకు అర్థమైతే, యేసు ప్రభువు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు దేవా నీవు మమ్మల్ని ఎంత ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టావా అన్న సంగతి నీకు అర్థమైతే, నీ తోటివారు ఎవరైనా జీవనం గడవడం కష్టంగా ఉన్నప్పుడు నీకు కనబడ్డప్పుడు, జీవనం గడవడం కష్టంగా ఉన్న నీ సహోదరునికి నీవు సహాయపడకపోతే నీకు దేవుని ప్రేమ ఏమర్థమైందయ్యా అన్నాడు. అంటే దేవుని పిల్లలకు తోటి వారికి సహాయపడాలి అనే ఆ ప్రేమ రావాలి అని అంటే, యోహాను గారు తీసుకెళ్లి శిలువ దగ్గర నిలబెట్టి చూడు, యేసుక్రీస్తు వైపు చూడు, ఆయన ప్రాణం పెట్టిన విధానం చూడు, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అని అంటే ప్రేమకు ప్రతిరూపంగా ప్రాణం పెట్టాడు. ప్రేమించడం అని అంటే ప్రాణం పెట్టడం అన్నాడు ఇక్కడ యోహాను గారు. ప్రేమించడము అంటే ప్రాణం పెట్టడం అన్నాడు. ప్రేమించడం అంటే ప్రార్థన చేయడం కాదు, ప్రేమించడం అంటే ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ప్రేమించడం అని అంటే ప్రార్థన చేయడము ప్లస్ సహాయం చేయడం. దానికి గురు రుజువు ఏమిటి అని అంటే, శిలువ దగ్గరికి రా, క్రీస్తును చూడు, శిలువ వేయబడిన క్రీస్తును చూడు, ప్రాణం పెట్టిన క్రీస్తును చూడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, దీని ద్వారా ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనం కూడా అదే వరుసలో అదే మేరలో మన తోటి వారి కొరకు ప్రాణము పెట్ట బద్ధులము, బద్ధులం అని అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని అని అర్థం, ఖచ్చితంగా చేయాల్సిన పని. ఏమంటే ఈ విషయంలో మనం ఎంత కొరతున్నాం, మనము సిలువ ప్రేమను ఆరాధనకు మాత్రం వాడుకుంటున్నాం, ఆదివారం ఆరాధనకు సువార్త చెప్పడానికి వాడుకుంటున్నాం,
ఎంత ఘోర పాపాత్మలనైనా ప్రేమించును రారా అని పాట పాడుతున్నాం. అంటే అర్థమేనంటే రక్షణ పొందని వారులారా, యేసుప్రభు మిమ్మల్ని ప్రేమించాడు రండి అని పాట పాడుతున్నాం. మంచిదే గాని రక్షించబడిన మనము ఆ ప్రేమ అర్థమై ఆ ప్రేమకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం అని అంటే మనం అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. అందుకనే పౌలు గారు మనం చాలా విషయాల్లో బలహీనులుగా ఉన్నాము. ఈ బలహీనమైన మనము బలవంతులు కావాలి అనంటే, బలహీనులకు బలం కావాలంటే శక్తి అవసరం. అందుకే బూస్టింగ్ మనకి ఎక్కడుంది అనంటే సిలువ దగ్గర ఉంది అన్నాడు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు ఒక ఆయన. బూస్ట్ కాదు మనకు సీక్రెట్, మనకు క్రీస్తు సిలువ సీక్రెట్ అన్నమాట. మనం బూస్టింగ్ కావడానికి, శక్తివంతులు కావడానికి మనకి ఏది అవసరం అనంటే క్రీస్తు సిలువ మనకు అవసరం. మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి, అనుకూలమైతే మరోసారి మన మరిన్ని సంగతులు ఈ అంశం మీద మనం ఆలోచన చేయొచ్చు. మెట్టి ఇక్కడ జ్ఞాపకం పెట్టుకుందాము, మన బలహీనతల్లో నుండి మనము బలం పొందాలి అనంటే, మనం వెళ్ళకూడని మార్గము నుంచి వెళ్ళవలసిన మార్గంలోకి రావాలి అనంటే సిలువ వైపు చూడాలి, నిరంతరము చూడాలి, ఎల్లప్పుడూ చూడాలి. అప్పుడే మనకు దేవుని శక్తి అర్థం అవుతుంది, మనం కూడా శక్తివంతులం అవుతాము, బలహీనతలో నుండి బలవంతులం అవుతాం. అలా కావడానికి ప్రభువు తన కృప మనకు అనుగ్రహించినగాక ప్రార్థన చేసుకుంటాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయాల్లో బలపరచండి, స్థిరపరచండి, కదిలపరచమని వేడుకోండి. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారందరినీ వాక్యమందు స్థిరపరచమని మీ దయకు సమర్పిస్తూ, నిర్వహిస్తున్న వారిని పాల్గొన్న వారిని వాక్యమందు స్థిరపరచమని యేసు ప్రభు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ, అందరికి వందనాలు. ఆమేన్. మోజెస్ అన్న అన్మ్యూట్ అవ్వండి. ఓకే, వాక్యమంది ఇచ్చిన దేవుని సేవకుడు ప్రభాకర్ రావణ గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. అనంతపురం నుంచి ఫ్రాంక్లిన్ అన్న ప్రార్థన చేస్తాం ముగించాలి. దయాళని గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. మరొక నూతన దినం మాకు బహుమానంగా అనుగ్రహించి మీ యొక్క పరిశుద్ధమైన, పవిత్రమైన, అమూల్యమైనటువంటి ప్రభు మాటలు వినడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రత్యేకంగా మా ప్రభు జూమ్ యాప్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క సహోదరి సహోదరుల నిమిత్తం, అందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వేయి ప్రయాసాలతో కొనసాగిస్తున్న బర్ణవాసు కుటుంబంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన, ప్రత్యేక మంచి వర్తమానం అందించిన ప్రభాకర్ రావు గారు సార్ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. స్వామి సాయం దయచేయండి మా తండ్రి. అవునైనా మీరు చేసిన మేలు ఉపకారాలు నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ నీ మహిమార్థంగా మా జీవితాలు కొనసాగించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రార్థన అవసరాలు ఏమైనా కోరుకున్నట్లయితే వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు మా విమోచకుడు యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నడిపించిన ముత్యాల మోదేశన్న గారికి, అలాగే దేవుని సేవకు ప్రభాకర్ రావణ గారికి వందనాలు చెప్పి సెలవు తీసుకున్నాము. అందరికీ వందనాలు.